తెలుగువారి విశ్వవేదిక టీవీ నైన్ వారధికి స్వాగతం. నేను శ్రీలత. బీఆర్ఎస్ ను నేతలు ఎందుకు వీడుతున్నారు? కవిత అరెస్ట్ తో పార్టీ డీలా పడిందా? కేసీఆర్ ప్రచారం ఎప్పుడు షురూ చేస్తారు? బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాడూరి శ్రీనివాస్ తో టీవీ నైన్ వారధి. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్స్ 9140234900159140234900016, వాట్సాప్ వీడియో కాల్ చేయాల్సిన నంబర్స్ 8006036036. నమస్కారం సార్. నమస్కారం. బీఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలం వచ్చింది అంటున్నారు ప్రతిపక్షాలు, మీరేమంటారు? అదేం లేదండి, టీఆర్ఎస్ పార్టీ అనేది ఒక రాష్ట్ర సాధనకై ఎన్నో ఆటుపోట్లను చూసినటువంటి పార్టీ. నిజంగా చెప్పాలంటే సముద్రంలో ఎన్ని అలలు వచ్చిపోతూ ఉంటాయో అన్ని ఇబ్బందులు వచ్చినా నిలదొక్కుని నిలబడ్డటువంటి పార్టీ, అండ్ లక్ష్య సాధన ఛేదించినటువంటి పార్టీ. ఈ దేశంలో ఏదైనా ఒక లక్ష్యం కోసం పుట్టినటువంటి పార్టీ, ఆ లక్ష్యాన్ని చేరుకున్నటువంటి పార్టీ, ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ. సో ఈరోజు గడ్డుకాలం అంటూ ఏం లేదు. రాజకీయాలలో ఏంటంటే ఈరోజు మీరు కొంతమేరకు వెనుకట్లాగా ప్రతిపక్షంలో ఉండి సిద్ధాంత ప్రకారం పోరాటం చేసి ఆ పార్టీని నిలబెట్టుకొని కొంతమేరకు ఇటువంటి అపజయాలు ఏర్పడ్డప్పుడు ఆ పార్టీలోనే ఉండి మళ్ళీ ఆ పార్టీని అధికారంలోకి తెచ్చేంత చేయవ కానీ ఆ సత్తువ కానీ ఈ నేటి నాయకులలో కనిపించట్లేదు. గతంలో ఒక సిద్ధాంతం కోసం ఉన్నటువంటి నాయకులు, స్టాల్వార్డ్స్ ఎంతోమంది కూడా ఆ పార్టీ ఉండని, గెలవని, గెలవకపోని ఆ రకంగా ఉండేవాళ్ళు. ఆ రకంగా అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ పోరాటం కూడా చేసేవారు. నమ్మిన సిద్ధాంతం కోసం విలువలకు కట్టుబడి ఉండేవారు. ఇప్పుడు అవి కన్మార్గైనాయి. అన్ని రాజకీయ పార్టీలలో ఉన్నాయి. ఉదాహరణకు మీరు చూసినట్టయితే మొన్నటి వరకు మీ వార్తలన్నీ ఏంటి, కారు నిండిపోయింది, టీఆర్ఎస్ పార్టీ ఇంకా ఓవర్వెల్మింగ్, అసలు ఇక మొత్తం అందులో పట్టట్లే లేదు కారులో జనాలు అని చెప్పి మాట్లాడినారు. ఇలా ఓవర్వెల్మింగ్ అయినటువంటి నాయకులు కొంతమంది వెళ్ళిపోతే వాళ్ళే దిక్కైనారు బీజేపీ కాంగ్రెస్ పార్టీకి. మీకు ఎగ్జాంపుల్ చూసినట్టయితే బీజేపీ పార్టీకి తన సొంతం ఈరోజు 15 కేంద్రంలో అధికారంలో ఉండి కూడా మేము సిద్ధాంత ప్రకారం పోతాం అనేటటువంటి పార్టీ కూడా ఇలా మా పార్టీ నుండి పోయినటువంటి నాయకులు తప్ప వాళ్ళకు గతే లేరు, వాళ్ళ పార్టీలో నాయకులే లేరు. ఎంపీ సీట్లు మొత్తం మా పార్టీలకే వచ్చిన వాళ్ళకే ఇచ్చారు. ఒక్కొక్కరు ఇళ్లలోకి మా సీతారాం నాయక్ గారింటికి ఒక కేంద్ర మంత్రి వెళ్ళడం, బతలాడుకోవడం, లేకపోతే మా పార్టీకి వెళ్ళి వచ్చినటువంటి అనేక మందిని చేర్చుకొని టికెట్లు ఇవ్వడం, ఇమీడియట్గా 1 డే బిఫోర్ 1 వీక్ బిఫోర్ ఇమీడియట్గా రాజీనామా ఇయ్యకముందు ఆ ఇంకు చల్లారకముందే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు చూసినట్టయితే ప్రకటించిన అభ్యర్థులలో మొత్తం మా వాళ్ళే. అంటే ఇవాళ మొత్తం అన్ని పార్టీల రూపంలో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తుంది ఈ రాష్ట్రంలో. అంటే ఎంత గణనీయమైన పార్టీ మీరు చూడండి. వాళ్ళు పోయినా మా దగ్గర కరువైన రాని కాదు, మీరే మీ మీడియానే చెప్పింది మా దాంట్లో ఫుల్గా ఉన్నారని. ఫుల్గా ఉంటే ఒలికిపోయినటువంటి వాళ్ళు అందులోకి పోయినారు, మిగతా వాళ్ళు మా దాంట్లో ఉన్నారు. మా పార్టీ కూడా ఈరోజు మరి కొంతమేరకు పార్టీలో మొదటి నుంచి సర్వీస్ ఇచ్చిన వాళ్ళని, లేకపోతే పార్టీకి కృతజ్ఞతాభావం చూపించేవారిని, ఈ వ్యాపారవేత్తలు, ఈ పెట్టుబడులు తీసుకొని వచ్చిన వాళ్ళని ఇమీడియట్గా మనం చేయకుండా, కొంతమేరకు ఈ వారసత్వం ఒకరి దగ్గర ఒకరింట్లో 2-2 3-3 ఇవ్వకుండా కొద్దిగా జాగ్రత్తలు తీసుకొని చేస్తే కనుక పార్టీకి మొదటి నుండి సర్వీస్ ఇచ్చిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఏంటంటే ఈ పార్టీ నాకు జీవితంలో మొదటిసారి అవకాశం ఇచ్చింది అనే ఒక కృతజ్ఞతాభావం ఉంటుంది. కానీ ఇలా అన్ని రాజకీయ పార్టీలు కొంతమేరకు వ్యాపారవేత్తలు, ఇది రాజకీయం అనేది వ్యాపారం అయిపోయింది. ఎందుకు వస్తున్నారు, ఎందుకంటే 1000 కోట్లు ఉన్నవాళ్ళు, 100 కోట్లు ఉన్నవాళ్ళు ఎందుకు వస్తూ ఉన్నారు అంటే వాళ్ళు దీంట్లో రాజకీయంగా పదవులు తెచ్చుకొని దాంతో వ్యాపారం చేయొచ్చు, భూమి కానీ సంపద కానీ కూడబెట్టుకోవచ్చు అని వస్తున్నారు తప్ప, ఒక పార్టీ ప్రజలకు ఇష్టమైనటువంటి సిద్ధాంతము, ప్రజల సమస్యలు చర్చించడానికి, ప్రజలకు సేవ చేయడానికి వస్తున్నట్టుగా కనిపించట్లేదు. అందుకే ఈ రుగ్మతలు ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలను పట్టి పీడిస్తూ ఉన్నాయి. సో నేను ఒక అంటే ఒక రాజకీయాలలో నేను విలువలతో కూడినటువంటి రాజకీయాలు చూద్దాం అనుకుంటున్నాను, కానీ అవి రాను కన్మరుగవుతూ ఉన్నాయి. మీరు ఇందాక అన్నట్టు 6 నెలల క్రితం వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ కారు ఫుల్గా ఉంది, బీఆర్ఎస్ పార్టీ అంటే తిరుగులేదు. కానీ 6 నెలల తర్వాత ఎలక్షన్స్ అయిపోయినాక సీన్ మొత్తం మారిపోయింది. ఆ ఎలక్షన్స్ రిజల్టే ప్రామాణికమా? ఇప్పుడున్న లీడర్స్లో నీరు గారిపోవడానికి రీజన్ ఏంటంటారు, వాళ్ళ ధైర్యం చెప్పకపోవడమా? నిజంగా వెన్నుముక ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఏ పార్టీలో కూడా తయారవ్వట్లేదు. ఒక స్ట్రాంగ్ డిటర్మినేషన్తో, ఒక మంచి, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక పార్టీకి లోయలిజం కానీ, ఆ పార్టీకి ఉన్న సిద్ధాంతం కానీ, ఆ పార్టీ పట్ల కృతజ్ఞతాభావం కానీ ఎవరికి లేదు. ఎందుకు ఉండదు అంటే వ్యాపారవేత్తలు ఆ టైంకి వస్తూ ఉన్నారు, టికెట్లు తీసుకుంటా ఉన్నారు, ఎంపీలు ఎమ్మెల్యేలు అవుతూ ఉన్నారు. వాళ్ళకు ప్రజల పట్ల ప్రేమ ఉండదు, ప్రజా సమస్యల పట్ల ప్రేమ ఉండదు, ఆ పార్టీ పట్ల కూడా కృతజ్ఞతాభావం ఉండదు. వ్యాపారం ఫక్తు, నేను ఎప్పుడు అధికారంలో ఉండాలి, అధికారానికి దగ్గరలో ఉంటే వారి యొక్క వ్యాపారాలు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి అన్ని రాజకీయ పార్టీలు కొంత తప్పు చేస్తూ ఉన్నాయి. నేను ఇది మంచిది కాదు, ప్రజలు గమనిస్తూ ఉన్నారు.
సో దాంట్లో నుండి ఒక్కొక్కసారి మనం చూస్తాం రాబోయే కాలంలో ఒక్కొక్కసారి ఇప్పుడు నోటా కూడా ఒక్కొక్కసారి ఓట్లు అభ్యర్థి కంటే ఎక్కువ పడే రోజులు వస్తూ ఉన్నాయి. సోషల్ మీడియా వచ్చింది, చదువు పెరిగినాయి కాబట్టి పార్టీలు కూడా కొంత ఆలోచన చేయాలి. ఇవాళ రాగానే నువ్వు టికెట్ ఇస్తున్నావు, రేపు మరి నువ్వు వీక్ అయినప్పుడు మళ్ళీ అదే రకంగా మారిపోతారు కదా. ఇప్పుడు ఇవాళ ఇక్కడ మారిన వాళ్ళు రేపు అక్కడ మారరా. అందుకే నేను పదే పదే టీవీలలో ఒకటి చెప్పినాను, ఇవాళ అనుకుంటుండొచ్చు కాంగ్రెస్ మురుస్తుంది, బీజేపీ మురుస్తుంది, ఫిరాయింపులతో మేము ఎంపీ టికెట్లు ఇచ్చుకున్నాం, వీళ్ళు బలవంతులు రేపు గెలుస్తారని అనుకుంటున్నారు. కానీ నేటి ఫిరాయింపులే మళ్ళీ మీ మీదకి ఫిరంగులై వెళ్తాయి. అంటే నేను అంటుంది ఏంటంటే, మీరు ఈరోజు ఫిరాయింపులను ప్రోత్సహించి మీరు తీసుకొని వాళ్ళని గెలిపించుకున్నా రేపు మీ పార్టీలో ఇళ్ళకాలం ఉంటారు అనేది అయితే మాత్రం లేదు. సో కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి అటువంటిది ఏం లేదు. ఎంతోమంది కార్యకర్తలు నిరీక్షణలో ఉన్నారు పార్టీలో, మాకు అవకాశాలు రాలేదు అనేది మెండుగా ఏ పార్టీలో ఉంటుందంటే మాకు టీఆర్ఎస్లో ఉంటుంది, ఎందుకంటే సంఖ్య ఎక్కువ కాబట్టి మాకు అటువంటి భయం ఏం లేదు. అందులో కొంత చరిష్మాటిక్ లీడర్ ఉన్నారు కాబట్టి, కేసీఆర్ గారు ఒక రాష్ట్రాన్ని సాధించిన పార్టీ కాబట్టి మేము ఎంతైనా ప్రజల దగ్గరికి పోవడానికి మాకు కొంత హక్కు ఉంది. ఏ రకంగా అంటే ప్రజల దగ్గరకు పోయి మేము చేసిన సంక్షేమం చెప్పుకోవడానికి కానీ, లేకపోతే మేము చెప్పిన అభివృద్ధి కానీ, లేదు మేము రాష్ట్రాన్ని సాధించిన తీరు విధానాన్ని కానీ, మాకు కొంత మేరకు ప్రజలలో ఆ ప్రజాదీవన ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా ఎమర్జ్ అవుదాం అనుకుంటున్నటువంటి నువ్వు 100 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి లాభమేం చెప్పండి, మా పార్టీ వాళ్ళకు నువ్వు ఎంపీ టికెట్లు ఇచ్చినాక అది ఒకటి కాదు, రెండు కాదు, అరా కాదు. ఈరోజు ఏకంగా 10ల సంఖ్యలో మా పార్టీ వాళ్ళకే నువ్వు ఇచ్చిన తర్వాత నువ్వు 100 ఏళ్ల పార్టీ అయితే ఇవాళ అధికారంలో ఉంటే, అంటే మీరు చేసిందే కాంగ్రెస్ వాళ్ళని మీరు అధికారంలోకి వచ్చినప్పుడు లాక్కున్నట్టే అదే ఫార్ములాను మేము అప్లై చేస్తున్నామని వాళ్ళు బహిరంగంగానే చెప్తున్నారు. ఒక్కటం కాన్స్టిట్యూషన్కి లోబడి అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ ఒకేసారి 2/3 వస్తే కొంత చట్టాల మేరకు వ్యవహారం చేసినాం. కానీ ఈరోజు ఏంటి, ఇండివిజువల్గా ఒక్కొక్కరికి శాల్వాలు అది కండువాలు కప్తా ఉన్నారు, పార్టీ కండువాలు. అది ఎంత వాళ్ళ ఎమ్మెల్యేషిప్ పోతుంది, అది కంప్లైంట్ ఇచ్చినాం. ఇప్పుడు మీరు ఉదాహరణకి దానం నాగేందర్ గారు వెళ్ళినారు, కండువా కప్పినారు. సో ఆ రకంగా వెళ్తే డిస్క్వాలిఫికేషన్ వర్తిస్తుంది కదా. అంటే వాళ్ళకి చట్టాలు కూడా అవగాహన లేదు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి. అనవసరంగా వారి రేపు పోతాయి ఎమ్మెల్యే ఉద్యోగాలు పోతాయి వాళ్ళకి. సో ఒకవేళ 2/3 మెజారిటీ వచ్చి ఫ్రాక్షన్ వచ్చి ఎప్పుడు వస్తాయండి, అటువంటి వెనకట ఓ సిద్ధాంతానికి కట్టుబడి లేకుండా ఉన్నటువంటి పార్టీలో చీలికలు వచ్చేది. అటువంటి చీలికన ఒక్కొక్కరిని ప్రేరేపించి ఇప్పుడు బీజేపీ కేంద్రంలో వచ్చేసరి మేమే వస్తాం, కేంద్రంలో నీకు పదవి ఇస్తాం, వ్యాపారాలు చేసుకోవచ్చు అని కొంతమంది పోతూ ఉన్నారు. కొంతమంది ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉంది కాబట్టి మా వ్యాపారాలు కాపాడుకోవచ్చు, మేము రేపు హాయిగా ఉండాలనే ఉద్దేశంతో పోతున్నారు. కానీ ఇందులో ప్రజాకోణం కానీ ప్రజలకు మేము మేలు చేయడానికి కానీ పోతున్నారా ఈ ఫిరాయింపులన్నీ కూడా? సో ఈ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయంటేనే వీక్ పార్టీలు అన్నట్టు మీరు గమనించాలి. మేము పోయినా పట్టించుకుంటలేమంటే, మేము నిబ్బరంగా ఉన్నామంటే మాది స్ట్రాంగ్ పార్టీ అనుకోవాలి. రైట్ అండి. మహేష్ కాలిఫోర్నియా నుంచి కాల్ చేశారు. మహేష్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి మహేష్ గారు. ఒక టూ నమస్తే సార్. ఒక 2 క్వశ్చన్స్ ఏంటంటే, ముఖ్యంగా కవితక్క అరెస్ట్ అయిన తర్వాత నిజంగా కేటీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు ఢిల్లీ వెళ్ళారు కదా, ఢిల్లీ కంటే మా క్లోజ్ ఫ్రెండ్ అయిన జగన్మోహన్ రెడ్డి గారి సలహా తీసుకుంటే బాగుండేదేమో అండి. ఎందుకంటే ఆయన స్పెషలిస్ట్ సిబిఐ ఈడీ కేసెస్ ని హ్యాండిల్ చేయడంలో, మోడీ గారికి కొంచెం మసాజ్ చేయడము, కాళ్ళు నొక్కడంలో ఆయన స్పెషలిస్ట్. ఎందుకంటే ఆంధ్రాకు పోలవరం కానీ, స్పెషల్ స్టేటస్ కానీ, రైల్వే జోన్ కానీ ఏది అడగకుండా 5 ఇయర్స్ నుంచి బీజేపీకి చాలా అనుకూలంగా ఉన్నారు. కాబట్టి మీరు ప్రాబబ్లీ ఒక సలహా ఆయనను అడిగితే, ఎందుకంటే ఆయనకి బాగా తెలుసు టెక్నిక్స్ ఈ కేసెస్ ఎలా హ్యాండిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాల నుంచి బెయిల్ పైన ఉన్నాడు కాబట్టి ఆయనకి సిబిఐ ఈడీ టచ్ చేయకుండా ఎలా ఉండాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన సజెషన్స్ తీసుకుంటే ప్రాబబ్లీ కొంత హెల్ప్ కావచ్చు కవితక్కగా తొందరగా బెయిల్ రావడానికి. దాని గురించి ఏమంటారు? ఓకే మహేష్ గారు, మీ ప్రశ్నలోనే వ్యంగ్యం కనిపిస్తూ ఉంది. తప్పకుండా సరే, మీకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏదైనా ఉండొచ్చు, హిడెన్ ఎజెండా ఏదైనా ఉండొచ్చు. మహేష్ గారు, ఇక్కడ మీరు కేసు ఉత్తిత్తి కేసు స్టేట్మెంట్ల మీద, అంటే ఎవరో అప్రూవల్ మారినటువంటి వారు స్టేట్మెంట్లు ఇస్తే ఆ స్టేట్మెంట్ ఆధారితంగా ఇది అరెస్టే తప్ప, ఇది అక్రమ అరెస్టే తప్ప ఇంకోటి కాదనేది మేము భావిస్తూ ఉన్నాం. మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది ఈ చట్టాల పట్ల. మీరు చూడండి ఈ చట్టాలలో ఈ కేసు నీరు గారకపోతే నన్ను అడగండి డెఫినెట్గా. ఎందుకంటే మీరు గతంలో ఈడీ వ్యవహారం ఎక్కడైతే మోడీ వెళ్తారో వారికంటే ముందు ఈడీ వెళ్తుంది అనేది ఒక నానుడి. ఈరోజు భారతదేశంలోని ప్రతిపక్షాలు అన్నిటి మీద ఈడీ సిబిఐ కేసులు పెడతా ఉంది. ఎన్ని కేసులలో శిక్షలు పెడతా ఉన్నాయండి, ఎన్ని కేసులలో? ఇది కూడా చూడండి మీరు ఇన్వెస్టిగేషను, 2 ఏళ్ల కింది కేసు, 2 ఏళ్ల తర్వాత ఎలక్షన్ ముందు ఒక ప్రయోజనం పొందుదామని బీజేపీ కాంగ్రెస్ కూడబలుకొని పన్నినటువంటి కుట్ర.
సో ఈ రకంగా ఎన్నికల ముందే ఎందుకు అవుతుంది? అందులో మోడీ గారు ఇక్కడ తెలంగాణకు వచ్చినప్పుడే ఎందుకు జయించినారు? సో ఈ రకంగా దేశమంతా ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెడతా ఉన్నాయి. ఎందుకు బీజేపీ తప్ప మినహాయింపు మిగతా అన్ని పార్టీల మీద పడతా ఉంటాయి? ఒకవేళ ఈడీ సిబిఐ కేసులు ఉన్న వాళ్ళు ఎందుకు బీజేపీలోనే చేరుతా ఉన్నారు? బీజేపీలో చేరిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎందుకు స్లో అవుతా ఉంది? ఎందుకు వారికి శిక్షలు పడట్లేదు? ఇక్కడ మారరా? అందుకే నేను పదే పదే టీవీలలో ఒకటి చెప్పినాను, ఇవాళ అనుకుంటుండొచ్చు కాంగ్రెస్ మురుస్తుంది, బీజేపీ మురుస్తుంది, ఫిరాయింపులతో మేము ఎంపీ టికెట్లు ఇచ్చుకున్నాం, వీళ్ళు బలవంతులు, రేపు గెలుస్తారని అనుకుంటున్నారు. కానీ నేటి ఫిరాయింపులే మళ్ళీ మీ మీదకి ఫిరంగులై వెళ్తాయి. అంటే నేను అంటుంది ఏంటంటే, మీరు ఈరోజు ఫిరాయింపులను ప్రోత్సహించి మీరు తీసుకొని వాళ్ళని గెలిపించుకున్నా రేపు మీ పార్టీలో ఇళ్ళకాలం ఉంటారు అనేది అయితే మాత్రం లేదు. సో కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి అటువంటిది ఏం లేదు. ఎంతోమంది కార్యకర్తలు నిరీక్షణలో ఉన్నారు పార్టీలో, మాకు అవకాశాలు రాలేదు అనేది మెండుగా ఏ పార్టీలో ఉంటుందంటే మాకు టీఆర్ఎస్లో ఉంటుంది, ఎందుకంటే సంఖ్య ఎక్కువ కాబట్టి. మాకు అటువంటి భయం ఏం లేదు. అందులో కొంత చరిష్మాటిక్ లీడర్ ఉన్నారు కాబట్టి, కేసీఆర్ గారు ఒక రాష్ట్రాన్ని సాధించిన పార్టీ కాబట్టి మేము ఎంతైనా ప్రజల దగ్గరికి పోవడానికి మాకు కొంత హక్కు ఉంది. ఏ రకంగా అంటే ప్రజల దగ్గరికి పోయి మేము చేసిన సంక్షేమం చెప్పుకోవడానికి కానీ, లేకపోతే మేము చెప్పిన అభివృద్ధి కానీ, లేదు మేము రాష్ట్రాన్ని సాధించిన తీరు విధానాన్ని కానీ, మాకు కొంత మేరకు ప్రజలల్లో ఆ ప్రజాదీవన ఉంది. కానీ ఇప్పుడు కొత్తగా ఎమర్జ్ అవుదాం అనుకుంటున్నటువంటి నువ్వు 100 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి లాభమేం చెప్పండి, మా పార్టీ వాళ్ళకు నువ్వు ఎంపీ టికెట్లు ఇచ్చినాక అది ఒకటి కాదు, రెండు కాదు, ఆరా కాదు. ఈరోజు ఏకంగా 10ల సంఖ్యలో మా పార్టీ వాళ్ళకే నువ్వు ఇచ్చిన తర్వాత నువ్వు 100 ఏళ్ల పార్టీ అయితేంది, ఇలా అధికారంలో ఉంటే. అంటే మీరు చేసిందే, కాంగ్రెస్ వాళ్ళని మీరు అధికారంలోకి వచ్చినప్పుడు లాక్కున్నట్టే అదే ఫార్ములాను మేము అప్లై చేస్తున్నామని వాళ్ళు బహిరంగంగానే చెప్తున్నారు. ఒక్కటం కాన్స్టిట్యూషన్కి లోబడి అప్పట్లో టీఆర్ఎస్ పార్టీ ఒకేసారి 2/3 వస్తే కొంత చట్టాల మేరకు వ్యవహారం చేసినాం. కానీ ఈరోజు ఏంటి, ఇండివిజువల్గా ఒక్కొక్కరికి శాల్వలు అది కండువాలు కప్తా ఉన్నారు, పార్టీ కండువాలు. అది ఎంత వాళ్ళ ఎమ్మెల్యేషిప్ పోతుంది, అది కంప్లైంట్ ఇచ్చినాం. ఇప్పుడు మీరు ఉదాహరణకి దానం నాగేందర్ గారు వెళ్ళినారు, కండువా కప్పినారు. సో ఆ రకంగా వెళ్తే డిస్క్వాలిఫికేషన్ వర్తిస్తుంది కదా. అంటే వాళ్ళకి చట్టాలు కూడా అవగాహన లేదు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి అనవసరంగా వారి రేపు పోతాయి ఎమ్మెల్యే ఉద్యోగాలు పోతాయి వాళ్ళకి. సో ఒకవేళ 2/3 మెజారిటీ వచ్చి ఫ్రాక్షన్ వచ్చి ఎప్పుడు వస్తాయండి? అటువంటి వెనకట ఓ సిద్ధాంతానికి కట్టుబడి లేకుండా ఉన్నటువంటి పార్టీలో చీలికలు వచ్చేది. అటువంటి చీలికన ఒక్కొక్కరిని ప్రేరేపించి ఇప్పుడు బీజేపీ కేంద్రంలో వచ్చేసరి మేమే వస్తాం, కేంద్రంలో నీకు పదవి ఇస్తాం, వ్యాపారాలు చేసుకోవచ్చు అని కొంతమంది పోతా ఉన్నారు. కొంతమంది ఇక్కడ రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉంది కాబట్టి మా వ్యాపారాలు కాపాడుకోవచ్చు, మేము రేపు హాయిగా ఉండాలనే ఉద్దేశంతో పోతున్నారు. కానీ ఇందులో ప్రజాకోణం కానీ, ప్రజలకు మేము మేలు చేయడానికి కానీ పోతున్నారా ఈ ఫిరాయింపులన్నీ కూడా? సో ఈ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయంటేనే వీక్ పార్టీలు అన్నట్టు మీరు గమనించాలి. మేము పోయినా పట్టించుకుంటలేమంటే, మేము నిబ్బరంగా ఉన్నామంటే మాది స్ట్రాంగ్ పార్టీ అనుకోవాలి. రైట్ అండి. మహేష్ కాలిఫోర్నియా నుంచి కాల్ చేశారు. మహేష్ గారు నమస్తే అండి. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే అండి మహేష్ గారు. ఒక టూ నమస్తే సార్. ఒక 2 క్వశ్చన్స్ ఏంటంటే, ముఖ్యంగా కవితక్క అరెస్ట్ అయిన తర్వాత నిజంగా కేటీఆర్ గారు అండ్ హరీష్ రావు గారు ఢిల్లీ వెళ్ళారు కదా, ఢిల్లీ కంటే మా క్లోజ్ ఫ్రెండ్ అయిన జగన్మోహన్ రెడ్డి గారి సలహా తీసుకుంటే బాగుండేదేమో అండి. ఎందుకంటే ఆయన స్పెషలిస్ట్ సిబిఐ ఈడీ కేసెస్ ని హ్యాండిల్ చేయడంలో, మోడీ గారికి కొంచెం మసాజ్ చేయడము, కాళ్ళు నొక్కడంలో ఆయన స్పెషలిస్ట్. ఎందుకంటే ఆంధ్రాకు పోలవరం కానీ, స్పెషల్ స్టేటస్ కానీ, రైల్వే జోన్ కానీ ఏది అడగకుండా 5 ఇయర్స్ నుంచి బీజేపీకి చాలా అనుకూలంగా ఉన్నారు. కాబట్టి మీరు ప్రాబబ్లీ ఒక సలహా ఆయనను అడిగితే, ఎందుకంటే ఆయనకి బాగా తెలుసు టెక్నిక్స్, ఈ కేసెస్ ఎలా హ్యాండిల్ చేసుకోవాలి. ఎందుకంటే ఆయన 10 సంవత్సరాల నుంచి బెయిల్ పైన ఉన్నాడు కాబట్టి ఆయనకి సిబిఐ ఈడీ టచ్ చేయకుండా ఎలా ఉండాలో ఆయనకు బాగా తెలుసు. ఆయన సజెషన్స్ తీసుకుంటే ప్రాబబ్లీ కొంత హెల్ప్ కావచ్చు కవితక్కగా తొందరగా బెయిల్ రావడానికి. దాని గురించి ఏమంటారు? ఓకే మహేష్ గారు, మీ ప్రశ్నలోనే వ్యంగ్యం కనిపిస్తూ ఉంది. తప్పకుండా సరే, మీకు వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఏదైనా ఉండొచ్చు, హిడెన్ ఎజెండా ఏదైనా ఉండొచ్చు. మహేష్ గారు, ఇక్కడ మీరు కేసు ఉత్తిత్తి కేసు స్టేట్మెంట్ల మీద, అంటే ఎవరో అప్రూవల్ మారినటువంటి వారు స్టేట్మెంట్లు ఇస్తే ఆ స్టేట్మెంట్ ఆధారితంగా ఇది అరెస్టే తప్ప, ఇది అక్రమ అరెస్టే తప్ప ఇంకోటి కాదనేది మేము భావిస్తూ ఉన్నాం. మాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది ఈ చట్టాల పట్ల. మీరు చూడండి ఈ చట్టాలలో ఈ కేసు నీరు గారకపోతే నన్ను అడగండి డెఫినెట్గా. ఎందుకంటే మీరు గతంలో ఈడీ వ్యవహారం ఎక్కడైతే మోడీ వెళ్తారో వారికంటే ముందు ఈడీ వెళ్తుంది అనేది ఒక నానుడి. ఈరోజు భారతదేశంలోని ప్రతిపక్షాలు అన్నిటి మీద ఈడీ సిబిఐ కేసులు పెడతా ఉంది. ఎన్ని కేసులలో శిక్షలు పెడతా ఉన్నాయండి, ఎన్ని కేసులలో? ఇది కూడా చూడండి మీరు ఇన్వెస్టిగేషను, 2 ఏళ్ల కింది కేసు, 2 ఏళ్ల తర్వాత ఎలక్షన్ ముందు ఒక ప్రయోజనం పొందుదామని బీజేపీ కాంగ్రెస్ కూడబలుకొని పన్నినటువంటి కుట్ర.
సో ఈ రకంగా ఎన్నికల ముందే ఎందుకు అవుతుంది? అందులో మోడీ గారు ఇక్కడ తెలంగాణకు వచ్చినప్పుడే ఎందుకు జయించినారు? సో ఈ రకంగా దేశమంతా ప్రతిపక్షాలన్నీ గగ్గోలు పెడతా ఉన్నాయి. ఎందుకు బీజేపీ తప్ప మినహాయింపు మిగతా అన్ని పార్టీల మీద పడతా ఉంటాయి? ఒకవేళ ఈడీ సిబిఐ కేసులు ఉన్న వాళ్ళు ఎందుకు బీజేపీలోనే చేరుతా ఉన్నారు? బీజేపీలో చేరిన తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎందుకు స్లో అవుతా ఉంది? ఎందుకు వారికి శిక్షలు పడట్లేదు? ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి. సో మీరు ఎన్ని మాట్లాడినా ఇవన్నీ వాస్తవాలు, లెక్కలు కదా. డెఫినెట్గా మీరు సెన్సస్తో సహా లెక్కిద్దామంటే ఎప్పుడైనా ఫుల్ డిబేట్ పెట్టినప్పుడు నేను వస్తాను. ఐఎమ్ ఆల్సో అడ్వకేట్. నేను ఏమంటున్నానంటే ఇక్కడ గమనించాల్సింది, ఈ కేసు అంటిల్ అన్లెస్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ మనం ఈ రకంగా మాట్లాడకూడదు. మనం రేపు చూద్దాం ఏమవుతుంది కేసు, నిజంగా ఏం జరుగుతుంది అనేది చూసిన తర్వాత మనం మాట్లాడదాం. ఇప్పుడు వారు నేరం ఆరోపింపబడ్డవారు. ఎవరు ఆరోపించినారు అంటే ఈరోజు దేశం కోడై కూస్తుంది. స్వయం ప్రతిపత్తి సంస్థలన్నింటినీ బీజేపీ ప్రభుత్వం వచ్చినాక నీరుగారుస్తూ ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ విధానం, నేషనల్ ఎరాడ్ కేసులో ఈడీ సిబిఐ విధానం తప్పంటది. ఈ దేశంలో ఈడీ సిబిఐని తప్పుపడుతుంది వారి వ్యవహార శైలిని. కానీ మా నాయకులని అరెస్ట్ చేసినప్పుడు మాత్రం అవి చాలా మంచిగా కనిపిస్తాయి కాంగ్రెస్ పార్టీకి. ఈ రకంగా అంతా వికృత రూపాలు, రెండు నాలుకల ధోరణిలు ఈ రకంగా ఉన్నాయి. కాబట్టి ఈ దేశంలో బీజేపీ కూడా ఆడుతున్నదే ఆట, పాడుతున్నదే పాట అవుతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా దీనికి మూల్యం చెల్లిస్తుంది. ఈరోజు మమ్మల్ని చేయగానే వారు సంతోషపడుతుండొచ్చు కాక, కానీ రాబోయే కాలంలో మీరు చూస్తారు ఈ సంస్థలన్నిటినీ ఇట్లా నీరుగార్చడం, వ్యవస్థలు కుప్పగూలిపోవడం సమాజానికి మనకు మంచిది కాదు. తప్పకుండా రాబోయే కాలంలో తెలుస్తుంది నిజానిజాలు, మీకు కూడా తెలుస్తాయి. రైట్. మరో కాలర్ నరేష్ ఫ్లోరిడా నుంచి కాల్ చేశారు. నరేష్ గారు నమస్తే అండి. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాడు శ్రీనివాస్ గారు ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. హలో సార్, నమస్కారం అండి. మీరు ఇప్పుడు మాట్లాడిన చాలా మంచి ఉన్నాయండి స్టేట్మెంట్స్. ఏది పక్క పార్టీల వాళ్ళు ఇలా జప్పు చేయడం కానీ, వచ్చే వాళ్ళు రాజకీయ నాయకులు ప్రజాసేవ గురించి రావాలి కానీ, ఈ ధన ఆశ గురించి కానీ రావడం అనేది అది ఎప్పుడు చేంజ్ అవుతుంది అన్నది చూడాలి సార్. అదొకటి. బట్ నా ఒక రెండు క్వశ్చన్లు ఉన్నాయండి. ఇప్పుడు ప్రవీణ్ అని వచ్చారండి, ఏది బహుజన పార్టీ సంథింగ్ ఇక్కడ నుంచి వచ్చారు. ఈ 4 మంత్స్ బ్యాకే తను ఒక కామెంట్ చేశాడండి, ఏది కాళేశ్వరంలో చాలా లక్షల కోట్ల అవినీతి జరిగింది, కేసీఆర్ ఫ్యామిలీ వేసింది అని. వితిన్ 4 మంత్స్ లో ఆయన నాలుక చేంజ్ అయిపోయింది, నాలుకకు నరం ఉండదా మరి? లేకపోతే ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చేసేసి కేసీఆర్ చాలా మంచివాడు, నేను అప్పుడు మాట్లాడినప్పుడు నా దగ్గర ఎక్కువ డేటా లేదు, నేను అలా మాట్లాడకపోయిన ఉంటుంది అని. అంటే మీరు ఇప్పుడే మీరు కూడా ఎవరినో జాయిన్ చేసుకున్నారు ప్రవీణ్ని, మరి మీ దగ్గర మీరే ఇంతకుముందు మాట్లాడిన స్టేట్మెంట్ కి ఇది కాంట్రడిక్టరీ ఉంది. ఆయన కూడా మళ్ళీ పొగిడింది లేదు, కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం చాలా కరప్షన్ కొన్ని మళ్ళీ మీరే వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్న వేరే పార్టీ నుంచి తీసుకున్నారు, అదొకటి. అండ్ ఇంకొకటి, మీరు పాలిటిక్స్ గురించి చాలా మంచిగా మాట్లాడారు. ఇంకొక క్వశ్చన్ కూడా, ఇప్పుడు కేసీఆర్ గారు చాలా మందిని జనాలను కూడబెట్టి ఇట్లా కరీంనగర్ లో కానీ సభలు చేస్తున్నాండి, దానికి మనం ఎంత ఖర్చు పెడుతున్నామండి? ప్రతి మనిషికి 500 రూపాయలు బిర్యానీ ప్యాకెట్ అది ఏమైనా ఇస్తున్నామా అండి? లేకపోతే వాళ్ళు ప్రజలు ప్రేమతోటి కేసీఆర్ చూడటానికి వస్తున్నారా? ఇటువంటి ఒకవేళ డబ్బులు పంచి పెడితే అటువంటి కల్చర్ ఎప్పుడు మారుతుంది అన్నది చెప్పండి. లేదు ప్రేమతోటి వస్తుందో అని అంటే చాలా గ్రేట్, నెక్స్ట్ ఎలక్షన్ లో కేసీఆర్ విన్ అవుతారు, మళ్ళీ సీఎం తనే అవుతారండి. కొంచెం చెప్పండి అసలు డబ్బు ఖర్చు పెడుతున్నామా లేదా. రైట్ నరేష్ గారు. నరేష్, ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నలలో ఆర్ఎస్ ప్రవీణ్ గారు ఏంటంటే, హీఈస్ నాట్ ఎ బిజినెస్ మ్యాన్. అతను చక్కగా గురుకుల పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విధానంలో వారు చాలా చక్కగా పనిచేసినారు గతంలో. సో వాళ్ళు చక్కగా పనిచేసినారంటే ప్రభుత్వం కూడా చక్కగా వారికి ఉన్నటువంటి అన్ని ఏర్పాట్లు చేసినారు. ఆ విధానం తీసుకొచ్చింది గురుకుల విద్యా వ్యవస్థని. దానివల్ల ఎంతోమంది దళిత బిడ్డలు కానీ బీసీ బిడ్డలు కానీ ఇలా విదేశాలు మీలాంటి అమెరికాకు వచ్చి అనేక మంది చదువుకోగలుగుతూ ఉన్నారు. అంటే అది టీఆర్ఎస్ పార్టీ యొక్క విధానంలో వారు ఆఫీసర్గా పనిచేసినారు, కొంతమేరకు సక్సెస్ అయినాము, దాంట్లో రిజల్ట్ తీసుకురాగలిగినాం. సో ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారు మధ్యలో రాజకీయాలకు రావాలనుకున్నప్పుడు వారు వేదికగా బీఎస్పీని ఎంచుకున్నారు. ఆ పార్టీ విధానం ఏంటంటే అక్కడ మాయావతి గారు సెంట్రల్లో రేపు బీజేపీతోని వారు అనుకూలంగా ఉన్నారా, కాంగ్రెస్తో ఉన్నారా, వారికి ఏ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి జాతీయంగా అని చెప్పి వారు తీసుకునే నిర్ణయాలకు అనుగుణంగా ఆర్ఎస్ ప్రవీణ్ గారు వ్యవహారం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఈజ్ నాట్ ఇండిపెండెంట్. ఇప్పుడు ఇక్కడ ఈ రాష్ట్రానికి అధ్యక్షుడు అయినా కానీ అక్కడ మాయావతి గారు తీసుకునే డిసిషన్లకే వీరు తలగ్గొల్సి వస్తుంది. ఆ రోజు ఆ పార్టీ విధానంలో ఏమైనా మాట్లాడితే మాట్లాడి ఉండొచ్చు కాక, కానీ వారు తర్వాత రియలైజ్ అయినానని వారు సొంతగా వారే చెప్తా ఉన్నారు. సో ఈరోజు కూడా నేను ఇంతకుముందే కేసులో చెప్పినాను, అక్యూజ్డ్ అంటాం, అక్యూజ్డ్ అంటే నేరం ఆరోపింపబడ్డవారు. ఆ తర్వాత కోర్టులు కొట్టేసాయి అనుకోండి, నేరం ప్రూవ్ కాలేదు అనుకోండి, మరి వారు మంచివారు అన్నట్టే కదా. ఇప్పుడు ఏదో తొందరపడి రాజకీయంగా ఆరోపణలు చేస్తూ ఉంటారు. సో ఆ రకంగా వారు వారే రియలైజ్ అయ్యి చెప్పినారు కాబట్టి ఇంకా దాని మీద మనం మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. సో ఆయన ఒక ఇంటలెక్చువల్, ఎడ్యుకేటెడ్ కాబట్టి
ఒక బహుజనవాదంతో వచ్చినాడు కాబట్టి, మా పార్టీ బహుజనుల గురించి కొంతమేరకు చెయ్యాలి అని తాపత్రయపడుతున్న పార్టీ కాబట్టి వారిని రిసీవ్ చేసుకో ఉన్నాను తప్ప ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన ఎంపీ కాదు, లేకపోతే బీజేపీలో ఉన్న ఎంపీ కాదు. సో రెండో ప్రశ్న, మీరు రాజకీయ పార్టీ యొక్క కూలీలుగా మీరు మాట్లాడినారు, సో ఆ వేజెస్ ఏదైతే 500 300 ఇచ్చి తీసుకొస్తా ఉన్నారు బీరు బిర్యానీ అంటే, అది మేమైతే ఎప్పుడు నాకు తారసపడలేదు, ఇవ్వలేదు. నిజంగా రాజకీయాలలో అక్కడక్కడ పార్టీల మీటింగ్లలో జరుగుతున్నట్టుగా నేను కూడా వింటా ఉన్నాను, అది మంచిది కాదని మాత్రం నేను చెప్పగలుగుతాను. వ్యక్తిగతంగా నా అభిప్రాయం, రాజకీయ పార్టీలు ఈ రకంగా డబ్బులు ఇచ్చి వ్యవసాయ కూలీలను చూసాం, మనం ఇంకో రకమైన కూలీలను మేస్త్రి పని చేసే ఇండ్లు కట్టే కూలీలను చూసినాం, కానీ రాజకీయ పార్టీ అటెండ్ అవ్వడానికి రాజకీయ కూలీలుగా ఇవాళ రాజకీయ పార్టీలు మారుస్తూ ఉన్నాయి. ఇది కూడా సమాజానికి చేటు చేస్తుంది, తప్పకుండా మనం దీన్ని ఖండించదగ్గది కాబట్టి నేను ఆ రకంగా మాట్లాడుతూ ఉన్నాను. బట్ ఐ డోంట్ నో, ఈ మీటింగ్లలో నేను పార్టీలో ఉన్నాను, నేను పార్టీలో ఎక్కడ కూడా మరి అటువంటిది నేను చూడలేదు, వినలేదు, నాకు కనిపించలేదు. శ్రీనివాస్ గారు, ఒకవైపు పార్టీని వీడుతున్నారు నాయకులు, మరోవైపు కవితని అరెస్ట్ చేశారు, ఇది పార్టీ శ్రేణులను కుంగుబాటు గురి చేసిందంటారా? అసలు చెయ్యదండి, ఎందుకంటే మాకు అలవాటు జైళ్లకు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడేటప్పుడు ఎన్ని పోలీస్ కేసులు, ఎన్ని అరెస్టులు. ఒకరోజైతే అసలు మమ్మల్ని కేటీఆర్ గారు, మేము రైల్వే పట్టాల మీద తర్వాత ఇక్కడ ధర్నాలు చేస్తూ ఉంటే మమ్మల్ని వ్యాన్లు వేసుకెళ్ళి ఒక గంటలో వదిలేస్తామని గోల్కొండ కింద ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో వేస్తే ఆ రోజు నైట్ 9 గంటలకు వదిలేనారు. సో ఆ రకంగా అదే గోల్కొండ ఆ రోజు ముచ్చట్లు పెట్టుకున్నాం, మేము స్వాతంత్ర దినోత్సవ జెండా అక్కడ ఎగిరేసినాం. అంటే కాలం అన్ని విషయాలని, ప్రజలు అన్ని విషయాలని, చైతన్యవంతమైనటువంటి ప్రజలు, తెలంగాణ ప్రజలు, అటువంటిది ఏమి ఉండదు. అందులో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నేను ఇంతకుముందే చెప్పాను, ఎన్నో ఆటపోట్లను చూసినాం. మా నాయకులకు అరెస్టులు కొత్త కాదు, మా నాయకులకు నిర్బంధాలు కొత్త కాదు. సో మమ్మల్ని అనేక మందిని, మేమందరం దెబ్బలు తిన్న వాళ్ళమే ఉద్యమంలో, అనేక లాఠీఛార్జులు, బాష్పవాయు గోళాలు, ఉల్లిగడ్డలు జేబులో పెట్టుకొని మేము సకలజముల శర్మకు పోయి ఆడ బాష్పవాయు గోళాలు వస్తాయి, ఉల్లిగడ్డలు ముక్కాడ పెట్టుకొని పోరాటం చేసిన వాళ్ళం. సో ఆ రకంగా మాకు ఇది కొత్తేం కాదు. సో ఇటువంటి ఇవి రాజకీయపరమైన కుట్రలు. ఆ రోజు ఒక ప్రాంత విముక్తికి పోరాటం చేసేటప్పుడు ఇంకెక్కువ నిర్బంధం ఉండేది. ఇవైతే అసలు మా మేము ఊహించేటియే ఈ రకంగా చేస్తారని. కేంద్రంలో వారు అధికారంలో ఉన్నారు, వాళ్ళు చేతిలో ఉన్నటువంటి సంస్థలు అనుబంధ సంస్థలుగా, వారి పార్టీ అనుబంధ సంస్థలుగా మారిపోయినాయి ఈరోజు. సో ఆ ఏజెన్సీస్ చేస్తూ ఉన్నాయి, చేయనియండి, చూద్దాం వారి ప్రక్రియ. ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వాళ్ళు ఒక అండర్టేకింగ్ ఇచ్చి కూడా ఈరోజు అక్రమంగా ఎన్నికలు వస్తున్నాయి, ఒక్కరోజు నోటిఫికేషన్ ముందు ధన్మని తీసుకొని పోయినరు వాళ్ళు. చేయనియండి, దాంతో వాళ్ళు అట్లా చేస్తేనే మేము గెలుస్తామని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ప్రజలు ఏం తీర్పిస్తారో చూస్తారు కదా రేపు. ప్రజల అల్టిమేట్గా ప్రజలు ఇచ్చే తీర్పు మనం ప్రజాస్వామ్యంలో గౌరవించాల్సిందే. మా కార్యకర్తలలో ఎక్కడ కూడా మా నాయకులు కూడా ఆధైర్యపడేది లేదు. వారు ఎన్ని కేసులు పెట్టినా పర్వాలేదు, ఎన్ని నిర్బంధాలు పెట్టినా పర్వాలేదు, ఎన్ని కుట్రలు చేసినా వాటిని ఛేదించుకొని ముందుకు పోతాం. రైట్ అండి. శ్రీనివాస్ గారు, ఒకప్పుడు బీఆర్ఎస్లో ఎంపీ సీట్లు అనగానే పోటీ పడేవారు నాయకులు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇస్తాము అన్నా కూడా వచ్చేవాళ్ళు లేరు. మొన్నటి వరకు ఎగ్జాంపుల్ తీసుకుంటే మల్లారెడ్డి గారిని తీసుకున్నాం, ఆయన చేస్తారు అని అనుకున్నారు కానీ విత్డ్రా అయిపోతున్నా అన్నారు. ఎందుకు అలా జరుగుతుందంటారు? అసలు అది చాలా శుద్ధ తప్పండి. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ వచ్చి ఏదో వార్తలు క్రియేట్ చేస్తూ ఉన్నారు, కానీ ఈ వార్తలు క్రియేషన్ కాకుండా మా పార్టీలో పోటీ ఉంది. ఇవాళ మల్కాజ్గిరి ఎంపీగా మేము చాలామంది మేము అడిగినాం, వేరే వాళ్ళకి ఇచ్చినారు. అన్ని నియోజకవర్గాల్లో ఇప్పుడు పోటీ ఉంది, పోటీ ఉండి అందులో అడ్జస్ట్ కాని వాళ్ళు బయటకు వెళ్ళిపోతూ ఉన్నారు. మాకు టికెట్ రాదేమో అనుకున్న వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. కొంతమంది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఉంది కదా కాబట్టి మేము అండ్లుంటేనే బాగుంటుంది అని చెప్పి కొంతమంది ఆ రకంగా వెళ్ళిపోయిన వాళ్ళే. కానీ మా పార్టీలో పోటీ, చాలా పోటీ ఉంది. అసలు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. నాయకుడు నిర్ణయాలు తీసుకోవడానికి అనేక కోణాలు పరిశీలించాల్సిన పరిస్థితి ఉంది. ఎంతమంది గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? డెఫినెట్గా నేనైతే అంటే వాస్తవం ఒక కరెక్ట్గా చెప్పాలంటే ఇలా మేనే పోల్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ పార్టీ చేసుకోగలుగుతుంది కాబట్టి, లేదా కేంద్ర ప్రభుత్వం కొంతమేరకు పోల్ మేనేజ్మెంట్ చేస్తారు కాబట్టి, వారు అధికారంలో ఉన్నారు కాబట్టి మేము ఒక 12 నుంచి 14 సీట్లు గెలిచే అవకాశం ఉంది. ఓకే. సో డెఫినెట్గా మీరు చూడండి రిజల్ట్. అప్పుడే కరెంటు సరిగా వస్తలేదు, అప్పుడే రైతులకి సరిగా రైతు బంధు ఇవ్వలేదు, రైతు రుణమాఫీ కాలేదు, వీరు ఇచ్చిన హామీలన్నీ ఏమీ చేయలేదు. ప్రజలు వెంటనే అంటే అన్నం ఉడికిందా లేదా అని చూడడానికి ఒక బియ్యం గింజ చాలు చూడడానికి. ఆ రకంగా ఇవాళ వీరి వ్యవహార తీరు ఆల్రెడీ బట్టబయలైంది.
ప్రజలందరూ కూడా ఈరోజు మూకుమ్మడిగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటేనే బాగుంటుంది, అయ్యో మనం మంచి ప్రభుత్వాన్ని పోగొట్టుకున్నామనే ఫీల్ అండర్ గ్రౌండ్లో చూస్తూ ఉన్నాం. డెఫినెట్గా 12 నుంచి 14 సీట్లు గెలుస్తాం. ఓకే, రేవంత్ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గేట్లు ఓపెన్ చేసాం ఇక స్టార్ట్ చేయబోతున్నాం అన్నారు. అంటే ఏ కాన్ఫిడెంట్తో అన్నారు ఆ వ్యాఖ్యల్ని? బీఆర్ఎస్ బలహీనపడిందనా లేకపోతే కాంగ్రెస్ బలపడిందనా? ఆయన మొదటి నుంచి మైండ్ గేమ్ ఆడడంలో దిట్ట. నేనేమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారు నిజంగా ఏజ్ ఓల్డ్ పార్టీ అయితే, నిజంగా మీరు ప్రభుత్వంలో ఉన్నట్టు అవుతే, మీ పార్టీ నిజంగా నిండుగా మీ దగ్గర కార్యకర్తల్ని సుశిక్షితులైనటువంటి కార్యకర్తలు నాయకులు ఉంటే, మీ పార్టీలో నాయకులు అవైలబుల్ ఉంటే, మా వాళ్ళని తీసుకొని వాళ్లకు వెంటనే టికెట్లు ఇవ్వడానికి అర్థమేముంది? ఇలా రంజిత్ రెడ్డి గారు ఈరోజు వచ్చినారు, మీరు టికెట్ ప్రకటించినారు. మా సునీత లక్ష్మారెడ్డి గారు మా పార్టీలో మహేందర్ రెడ్డి గారు ఉండే, వారు రాగానే టికెట్ ఇచ్చినారు. అంటే మీ పార్టీలో క్యాండిడేట్సే లేరా? అసలు కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్గా ఈరోజు దానం నాయందర్ పేరు సెకండరాడ్కి వినిపిస్తూ ఉంది. అంటే ఇంతమందిని కోకొల్లలు, అసలు మీ దాంట్లో పార్టీలో అసలు క్యాండిడేట్లే లేనట్టుగా మొత్తం టీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీలకు ఇవాళ అందియగలిగింది ఒక నాయకత్వాన్ని రూపొందించాను అనుకోవచ్చు కదా. ఒక పరిశ్రమలో ఇవాళ ఉత్పత్తి జరిగితే ఇంతమంది నాయకులను తయారు చేస్తే రెండు పార్టీలు అందియంగా మళ్ళీ మా పార్టీకి వెళ్ళి నిలబడడానికి అనేక మంది ఉన్నారు. అంటే ఈరోజు నేను ఒకటే చెప్తా ఉన్నాను, కొంతమంది అవకాశవాదులు వెళ్ళిపోవచ్చుగాక, కొంతమంది కృతజ్ఞతాభావం లేని వెళ్ళిపోవచ్చుగాక, కొంతమంది వ్యాపారాల నిమిత్తం వ్యాపార అభివృద్ధి నిమిత్తమే మాత్రమే పోతూ ఉన్నారు, అది రేపు ప్రజలు తెలుసుకుంటారు. నేను దయచేసి ప్రజలకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను, పార్టీలలో ఇటువంటి జంపింగ్ జపాంగ్లను కానీ లేదా పొద్దుతిరుగుడు పూలను కానీ లేకపోతే వ్యాపారమే పరమావధిగా ఉన్నటువంటి రేపు నిలబడ్డటువంటి వాళ్ళని, వందల కోట్లు ఉన్నటువంటి వాళ్ళని, వారి అటువంటి వాళ్ళని అసలు గెలిపియకండి. ఉన్నత విద్యావంతులని ఇవాళ డబ్బు లేకుండా ఎవరైనా నిలబడితే వాళ్ళు వ్యక్తులను చూసి ఓట్లేయండి అని చెప్పి నేను పిలుపునిస్తూ ఉన్నా ఈరోజు. సో ఎందుకంటే కొంతమేరకు ఒత్తిడి మేరకు ఆ రకంగా జరుగుతూ ఉంటుంది. ఇవాళ వాళ్ళు హైప్ను క్రియేట్ చేసుకొని మేము ఉన్నాము అని చూపించుకోవడానికి మాత్రం కాంగ్రెస్ వ్యవహారం చేస్తుందంటే ఇవాళ గెలిచి లాభం ఏంది? వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో ఉండే లాభం వారి పార్టీ చెప్పండి. వారి పార్టీలో మెంబర్షిప్ తీసుకొని వాళ్ళ పార్టీకి సర్వీస్ ఇచ్చిన వాళ్ళని ఒక్కరిని ఇవ్వలేకపోతున్నారు. పోనీ ఇవ్వకపోగా టీఆర్ఎస్ కాకుండా ఎవరైనా న్యూట్రల్స్ అట్రాక్ట్ అయిపోయినారా? వాళ్ళు కూడా లేరు కదా. సరే వారి పార్టీ మంచిదనో లేకపోతే ప్రభుత్వం ఉందనో న్యూట్రల్స్ అనేక మంది ఉంటారు, అనేక రంగాలలో ఫేమస్ అయిన వాళ్ళు, వాళ్ళన పోతున్నారా? వాళ్ళు లేదు. రెండు పార్టీలు కూడా ఇవాళ బీజేపీకి కాంగ్రెస్ పార్టీకి వారి వారి పార్టీలో ఎంపీలకు పోటీ చేసే సత్తా ఉన్న నాయకులు లేకనే ఇవాళ బేలతనంతో ఇవాళ మా పార్టీ వాళ్లకు పిలిచి కండువాలు కప్తా ఉన్నారు. కాబట్టి ఇది ఇది ప్రజాస్వామ్యానికి అయితే మంచిది కాదు. అంటే ఎంత అంటే పక్క పార్టీ వాళ్ళు పిలుస్తున్నారంటే యువతల పార్టీ వాళ్ళు కూడా వెళ్ళే అవకాశం ఉంటేనే పిలుస్తారు కదా. పార్టీకి వీర విధేయులుగా ఉన్న ఫర్ ఎగ్జాంపుల్ బొంతు రామ్మోహన్ గారు కానీ ఎంతో వీర విధేయుగా ఉన్నారు, కానీ పార్టీ పట్టించుకోకపోవడం వల్ల వెళ్ళారా లేకపోతే ఏంటంటారు, రీజన్స్ ఏంటంటారు? వారు కొంత అసహనానికి గురై ఉండొచ్చు, వారి అవకాశాలు ఏదైతే అంబిషన్స్ ఉన్నాయో అవి తీరకపోయి ఉండొచ్చు, కారణం ఏదైనా ఉండొచ్చు కదా. ప్రభుత్వం వచ్చింది, ఇప్పుడు నేనేమంటానంటే ఆయన ఒక తోటి నా తోటి ఉద్యమకారుడు, వారు గణనీయంగా వారు అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటాను, వారు ఎంపీ ఎమ్మెల్యేలుగా రాణించాలని కోరుకుంటాను. సో ఎంతోమందికి వస్తుంది ఇవాళ రేపు సడన్గా పార్టీలు మారిన వాళ్ళకి, తెలంగాణ గురించి పోరాటం చేయని వాళ్ళకి అనేక మంది కూడా ఎంపీలు ఎమ్మెల్యేలు అయినారు. వారికంటే వారు బెటరే, ఎక్కడున్నా సరే మంచి జరగని తప్పేం లేదు, సమాజానికి తెలంగాణ పోరాటానికి పనిచేసినారు. కానీ నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఆ పార్టీకి మా వాళ్ళు పోతే తప్ప దిక్కు లేదు అంటున్నాను నేను. మీరు ఒరిజినల్గా చెప్పండి, ఎందుకు కాంగ్రెస్ పార్టీకి మా వాళ్ళు పోతేనే ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు ఉన్నాయి? ప్రభుత్వానికి వచ్చింది, మళ్ళీ అనేక సంవత్సరాలుగా పార్టీ ఉంది కదా. అంటే కనీసం ఎంపీ ఎమ్మెల్యేలు పోటీ చేసుకునేటటువంటి ఒక 17 మంది పట్టుమని వాళ్ళ పార్టీలో లేరన్నట్టే కదా. ఒరిజినల్గా ఇవాళ మా వాళ్ళు పోకపోయి ఉంటే, ఇవాళ మా గవర్నమెంటే వచ్చి ఉంటే, ఇటువంటి అవకాశవాదులు పోకపోయి ఉంటే వాళ్ళ క్యాండిడేట్లే లేరు. అంటే ఆ పార్టీల యొక్క బేలతనం, ఆ పార్టీల యొక్క నాయకులని నిర్మాణం లేకపోవడం, ఆ నాయకులను తయారు చేసుకోలేకపోవడం అనేది ఈ రాజకీయ ఇటువంటి ఫిరాయింపులకు మార్గానికి దారితీస్తూ ఉంది. కేసీఆర్ రాజకీయ చాణక్యుడు అంటారు, అంటే రాజకీయ ఎత్తుగడులు వేయడంలో దిట్ట అంటారు. మరి ఇలా నీరు గారిపోయిన నిరుత్సాహంతో ఉన్న క్యాడర్ని ఎలా బలోపేతం చేస్తున్నారు, ఎలా బూస్టింగ్ ఇస్తున్నారు ఇప్పుడు? ఫస్ట్ నేనేమంటున్నానంటే నిరుత్సాహం అనేది టీఆర్ఎస్ పార్టీలో తక్కువ ఉంటుంది డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఉంది, ఓన్లీ అధికారంలోకి వస్తే 4 పైరోలు చేసుకోవచ్చు, 4 సీట్లు వస్తాయనో వారి వారి పార్టీ నాయకులకు ఉండొచ్చుగాక. మాకేందంటే అసలు తెలంగాణ వస్తుందో రాదో, లేదా తెలంగాణ వచ్చినాక మాకు పదవులు వస్తాయో రావో అనేది మేము ఎప్పుడు కూడా ఆలోచన చేయలే. ఇందులో ఉన్న వాళ్ళంతా సాక్రిఫైస్ అండ్ సుసైడ్ స్క్వాడ్, టీఆర్ఎస్ పార్టీకి ఉన్న కార్యకర్తలు సుసైడ్ స్క్వాడ్. సో వారు పదవులు రాని రాకపోని, లేదా తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు పోరాడినాం, ఈరోజు పార్టీ ఈ పార్టీ ఉంటేనే ఏ
కాంక్షల గురించి ప్రజలు తెలంగాణ తెచ్చుకున్నారో, ఏ అభివృద్ధిని కాంక్షించి తెచ్చుకున్నారో అది టీఆర్ఎస్ పార్టీకి మాకు అవగాహన ఉంది కాబట్టి మేము చేయగలుగుతాం కాబట్టి మమ్మల్ని ప్రజలు ఆరాధించినారు కాబట్టి దశాబ్ద కాలం పాటు ఆషామాష కాదండి. ఒక పార్టీ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత రెండు టర్ములు ఎన్నుకున్నారు. సో కాబట్టి ఇటువంటి పార్టీలో ఉన్నటువంటి మాకు ఫస్ట్ మీరు అనేటటువంటి నిరాశనే లేదు. కాకపోతే ఇప్పుడు ఓటమికి గల కారణాలను వెతుక్కొని రేపు విజయం వైపు నడవడానికి కావాల్సినటువంటి చాణక్యనీతిని రూపొందిస్తారు మా నాయకుడు. తప్పకుండా ఆ రకంగా మేము విజయాన్ని మళ్ళా వస్తాం. మీరు చూడండి, రేపు కనుక మేము ఎంపీలలో మేము మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మళ్ళీ ఈ పార్టీలో అధికారంలో ఉన్నా మళ్ళీ మా పార్టీలకు ఇది ఉంటుంది. కానీ దయచేసి మా పార్టీ కూడా ఇటువంటి వాళ్ళని దూరం పెట్టాలి. ఇక అసలు ఇటువంటి వ్యాపారవేత్తల్ని, పెట్టుబడిదారులని, ఈ అవకాశవాదులని మొత్తం ఫిల్టర్ చేసి పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళని మా కేసీఆర్ గారు ఇప్పుడు తయారు చేస్తారు. మీరు చూడండి, ఆ రకంగా రాబోయే కాలంలో పార్టీ మంచి పటిష్టంగా తయారవుతుంది. రైట్, శ్రీనివాస్ ఖతార్ నుంచి కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. హలో, యా తే కవితకి ఎన్ని రోజుల్లో బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారు? మేడం సబ్ జూడైస్, నేను ఒక అడ్వకేట్ని, ఇది కోర్టులో ఉంది మ్యాటరు, తప్పకుండా తొందరలోనే బెయిల్ వస్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే కేసులో పసలేదు అనేది నా ఒపీనియన్, నా ఇంటర్ప్రిటేషన్. నేను లాయర్గా ఉంటే నా క్లయింట్ గురించి నా రకంగా వాదన చేస్తాము. సో తప్పకుండా మేము ఇప్పటికీ బిలీవ్ చేస్తూ ఉన్నాం. ఇది అంటే మీద ఒక ఎలక్షన్స్లో ప్రయోజనాన్ని ఆశించి బీజేపీ కాంగ్రెస్ పార్టీ కూడగ పలుక్కొని ఒక రాజకీయ పరమైన కుట్రలోంచి వచ్చినటువంటి కేసు కాబట్టి ఇది నిలవదు, ఇది నీరుగారుతుంది, తొందరలోనే బెయిల్ కూడా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవైపు మీరు ఫండమెంటల్ రైట్స్ని దెబ్బతీయడమే అంటున్నారు, ఇది కుట్రపూరితం అని మీరు చెప్తున్నారు. మరోవైపు వేరే పార్టీలు ఇదో పొలిటికల్ స్టంట్ అంటుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వారు ఏదైనా అంటారు, వారి రాజకీయ అవకాశం. ఎందుకు నేను ఇది అంటున్నా, నేను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారిని నేషనల్ ఎరాల్లో ఇదే సిబిఐ ఈడీ వెంటబడి కేసు అరెస్ట్ చేస్తే అది చెడ్డది అవుతుంది. వారి మిత్రపక్షం కేజ్రీవాల్ అన్నప్పుడు కూడా మా మిత్రపక్షాలను ఇట్లా చేస్తున్నారని గగ్గోలు పెడుతుంది. టీఆర్ఎస్ చేసినప్పుడు మాత్రం, మా నాయకులను చేసినప్పుడు మాత్రం ఒక షాడిజంతో ఆనందపడతా ఉంది. సో అది కాంగ్రెస్ పార్టీ వ్యవహార తీరు. సో దాన్ని ప్రజలు గమనించరా? సో కాబట్టి ఇది ఓన్లీ కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న నాటకం. వారి ఇద్దరికి కూడబలుక్కొని పన్నిన కుట్ర ఎందుకు జరుగుతుంది? ఇది అంటే ప్రాంతీయ పార్టీలను మింగేసే కుట్ర ఈ రెండు జాతీయ పార్టీలు కలిసి చేస్తూ ఉన్నాయి. బీజేపీ ఇంకా ముందుకెళ్ళి ఏం చేస్తుందంటే ఈ పదేళ్లలో వారు ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర ఏమీ చేయలేకపోతా ఉన్నారు. మోడీ హవా నడుస్తలేదు, మోడీ గాలి అక్కడ ఏం వీయట్లేదు. ఉదాహరణకి మీ మమతా బెనర్జీ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, నవీన్ పట్నాయక్ కావచ్చు, ఇవాళ టీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే ఇంకో దగ్గర కావచ్చు. అందుకే వారు ఏక్నాథ్ షిండేలను సృష్టించి శివసేన తన పితృపక్షమైనటువంటి ప్రాంతీయ పార్టీ శివసేనను చీల్చినారు, శరద్ పవార్ లాంటి పార్టీలను చీల్చినారు, ఇవాళ అనేక ప్రాంతీయ పార్టీలను మింగేసే కుట్ర. అంటే ఇవాళ కాకపోతే రేపు నేను కాంగ్రెస్ని ఎట్లయినా కొట్టగలుగుతాను, ఈ ప్రాంతీయ పార్టీలను నేను తీసేయలేకపోతున్నా కాబట్టి ఇవాళ కాంగ్రెస్ వచ్చినా పర్వాలేదు కానీ ప్రాంతీయ పార్టీ గెలవకూడదు అనే కుట్రలో మా మీద ఈరోజు దాడి చేస్తూ ఉన్నారు వారు. ఇది బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకం. దేశంలో నువ్వు కాకపోతే నేను, నేను కాకపోతే నువ్వు ఉండాలి, వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఈ రకమైనటువంటి ఒక వన్ ఒకటే భాష దేశమంతా ఉండాలి, ఒకటే హవా ఉండాలి, ఒకటే మతం ఉండాలి అనే కాన్సెప్ట్లో ఒక ఉన్మాదంతో పోతా ఉన్నది బీజేపీ. రేపు రాబోయే కాలంలో తప్పకుండా వారు మూల్యం చెల్లించుకుంటారు. రైట్, మరో కాలర్ రాము లండన్ నుంచి కాల్ చేశారు. రాము గారు నమస్తే అండి. హాయ్, నమస్కారం. హాయ్ సార్. హాయ్ అండి. హాయ్ అండి రాము. క్వశ్చన్ అండి, ఇందాక చెప్పారు ఇందాక అసలు పార్టీ స్టాంప్ అనేది మనకి అది మంచి పద్ధతి కాదు. పాలిటిక్స్ ఇప్పుడు ప్రెసెంట్ అధికారం ఉంటే లేకపోతే పార్టీ మారిపోవడం లేదా అధికారం ఉంటేనే మనకి బతుకుతాం అనేది ఉండద్దు. ఒకప్పుడు ఇలాంటి లేవు, కానీ ఇప్పుడు ఈ మధ్య తెలంగాణ ఆంధ్రలో ఎక్కువైపోతున్నాయి. ప్లస్ నాట్ జస్ట్ టూ స్టేట్స్ బట్ హోల్ కంట్రీ ఇట్లా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇందాక అన్నారు టీఆర్ఎస్ నేతల నుంచి చేసింది, తయారు చేసింది అంటున్నారు, కానీ ఒకటి చెప్తానండి, టీడీపీ కాంగ్రెస్ నేతలు తయారు చేసింది, ఆ నేతల్ని మీరు తీసుకున్నారు లాస్ట్ 10 ఇయర్స్ మీరు తీసుకున్నారు, ఆ నేతలే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు. అంతే ఏం లేదు, మీరు చేసింది ఏం లేదు. మీరు మీరు చేసినా కూడా ఒక్కరు ఇద్దరు చేసి ఉంటారు, అది కూడా ఎలా చేశారు, కొంచెం ఇట్లా కొంచెం మంచిగా మాట్లాడారు కదా, ఎలా ఉంటారు కొంచెం బూత్లు మాట్లాడతాము ఇట్లా చేశారు. టీఆర్ఎస్ వైసీపీ నేతలు తయారు చేసింది కానీ ఆ నేతలు కూడా చక్కగా మంచిగా లేరు, అది చెప్తున్నా. సో అది టీఆర్ఎస్ నేతలని తయారు చేయలేదు, టీడీపీ కాంగ్రెస్ చేసింది, అది మీరు తీసుకున్నారు, అది మీరు ప్రోత్సహించారు కాబట్టే. లాస్ట్ టైం మీకు అధికారం ఉన్నా కూడా మీరు ప్రోత్సహించారు కాబట్టి ఎమ్మెల్యేస్ని, ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అదే మరి కోపమో మిమ్మల్ని మీద తెలియదు కానీ అది అట్లా చేస్తుంది. సో మీరు చేసిన
దానికి వీళ్ళు దానికి చేస్తున్నారు, అది అనుకుంటున్నామండి, అంతే. బాయ్. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఏ సజెషన్ దెన్ వీ విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఓకే, సో వాట్ ఈస్ దేర్ కవి, కేసీఆర్ కూడా కవిత అరెస్ట్ తర్వాత ఎందుకు బయటికి రాలేదని సీఎం ప్రెస్ మీట్లో చెప్పారు, ఎందుకు రాలేదు? సీఎం వారి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు మేడం, వారు ఎందుకు రాలేదు అంటే ఇప్పుడు లాకి మేము అబ్స్ట్రక్ట్ అవ్వాలా? ఒక అన్నయ్య పోయి ఆడ మాట్లాడుతుంటేనే అక్కడ వచ్చినటువంటి ఆఫీసర్లు అతని మీదనే కేసు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా అంటే మేము పోయి ఏదో ఆపినాము, వారి లా ఎగ్జిక్యూట్ కాకుండా చట్టం తన పని తాను చేసుకోకుండా మేము ఆపినాము అడ్డుపడినాము అనే పేరు తెచ్చుకోవాలా? సో వాళ్ళు అటువంటి కోరుకుంటారు, వాళ్ళు మాకు తెలుసు కదా ఏం చేయాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏం కలవాలి అనేది అవన్నీ చేస్తారు. ఇక ఒక నాయకుడు కదా, ప్రజల నాయకుడు, వారు కొంత మనసు గాయమైనా లోపల ఇబ్బంది ఉన్నా ప్రజల గురించి మింగి కూర్చోవాల్సి వస్తే కొంతసేపు అట్లా పోకుండా ఉండాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి, పోతారు, కలుస్తారు, మాట్లాడతారు. ఆ రకంగా ఇప్పుడు కుటుంబము అక్కడ మన ఈరోజు మదర్ కలిసింది, అన్నయ్య అక్కడ వెళ్ళినారు. సో మేము వీ మేము ఎట్లా కేర్ టేక్ చేయాలనో అట్లా చేస్తాం, వారికి ఏం అక్కడ ఆ ఫికర్ వద్దు, హాయిగా వాళ్ళు షాడిజంతో నవ్వుతూ ఉన్నారు కదా, చన్నవనియండి, లెట్ దెమ్ ఎంజాయ్. రైట్ అండి. అది శ్రీధర్ న్యూయార్క్ నుంచి కాల్ చేశారు, నమస్తే శ్రీధర్ గారు. నమస్తే సార్. మీరు ఇందాక రాజకీయంలో విలువల గురించి అన్నారు, తర్వాత ఈ పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నారు కదా, అసలు టిఆర్ఎస్ పార్టీ అప్పుడు తెలుగుదేశాన్ని పూర్తిగా టార్గెట్ చేసి తెలుగుదేశం లీడర్స్ అందరూ ఇప్పుడు అప్పట్లో టిఆర్ఎస్ లోకి వచ్చిన వాళ్ళే కదా సార్. మీరు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఎర్రబల్లి దయాకర్ రావు, తలసాని, మహేందర్ రెడ్డి, నామా నాగేశ్వరరావు ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశంలో ఉన్న ఒక 20-30 మంది లీడర్స్ ని టిఆర్ఎస్ తీసుకుంది కదా. కాబట్టి అంటే మీరు నేర్పిన విద్యనే అని అన్న సామెత కాదు, కాబట్టి ఇది ఏ పార్టీ మినహాయింపు కాదు, కాబట్టి మీరు కూడా ఐ థింక్ శ్రీధర్ గారు బ్యాడ్ ఫేస్. శ్రీధర్ గారు మీ ప్రశ్న అర్థమైంది, నేను చెప్తే మీరు కన్విన్స్ కూడా అవుతారు. కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, అనేక కుట్రల్ని మనం ఛేదించుకొని ఒక పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా 60 ఏళ్ల పోరాటాన్ని మనం సక్సెస్ అయినాం రాష్ట్రాన్ని. అంతకుముందు ఒక నానుడి ఉండేది, ఏంటంటే వాళ్ళు ప్రచారంలో పెట్టింది తెలంగాణ వచ్చినా తెలంగాణ వారి వారికి పరిపాలించుకోవడం చేత కాదు, వారికి ఆ స్కిల్ లేదు అని మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత అది అంటూనే ఆ రకంగా బదలాం చేస్తూనే స్థిరమైనటువంటి పాలన, సుస్థిరమైనటువంటి పాలన, శాంతి భద్రతతో కూడిన పరిపాలన తెస్తూ తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నప్పుడు అరే వీళ్ళు స్టాండ్ అయిపోతూ ఉన్నారు, ఇంకా తెలంగాణ వారికి పరిపాలన చాతనవుతుంది, దేశంలోనే పేరు తెచ్చుకుంటా ఉన్నారు అని చెప్పి కొంతమేరకు ఆ రోజు ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర చేసినారు. అది ఓటుకు నోటు కేసు కావచ్చు, అనేక కుట్రలు మీకు చెప్పేటి కొన్ని చెప్పని కొన్ని రాజకీయాలలో ఉన్నాయి. సో అందుకనే శ్రీధర్ గారు మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆ రోజు సుస్థిరమైనటువంటి రాజకీయాలలో పరిపాలనలో ఉండాలంటే నెంబర్ గేమ్ మీకు తెలియంది కాదు, బొటాబొటీ మెజారిటీ కాకుండా ఆ రోజు స్థిరమైన పాలన ఉండాలంటే ఎమ్మెల్యేలను కొంతమందిని ఆ రాజకీయ అవసరం అయి ఉండొచ్చు, లేదా వాలంటీర్గా వాలంతలు వాళ్ళు మేము అయ్యో తెలంగాణ పోరాటంలో మేము అప్పుడు కొట్లాడలేదు కేసీఆర్ గారి నాయకత్వంలో, ఇప్పుడు రాష్ట్రం వచ్చిందిగా కనీసం కలిసి మనది మనం చేసుకుందాం, ఇంకా రాష్ట్రం అయిపోయింది మేము రియలైజ్ అయినామని చెప్పి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ రోజు ట్రెండ్ కానీ ఆ కరెంట్ అఫైర్స్లో కానీ అది కీలకంగా పనిచేసింది, కాబట్టి అప్పుడు మాకు అనివార్య పరిస్థితులలో వారిని చేర్చుకున్నామే తప్ప వేరే ఉద్దేశం ఈ ఫిరాయింపులో ఒక ముఖ్యమంత్రి సీట్ కోసమో లేకపోతే ప్రభుత్వంలో మారింది ఒక రాజకీయ గేమో ఒక కక్షతోని వాళ్ళు మమ్మల్ని చేసినారు కాబట్టి మేము చేస్తున్నామనో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానమో లేకపోతే క్యాండిడేట్లు లేక ఆ పార్టీలో పోటీ చేసే వాళ్ళు లేక ఈ రకంగా తీసుకొని చేయడమో ఈ బీజేపీ కాంగ్రెస్ ఈ ఫక్తు రాజకీయ క్రీడ ఈరోజు చేస్తూ ఉన్నది. సో అటువంటి క్రీడల్ని ఛేదించడానికి మాత్రమే చేయాల్సినటువంటి పరిస్థితి. మీరు అన్నట్టు ఈ 10 ఇయర్స్ తర్వాత కొంత తెలంగాణకు బునియాది పడింది, ఈరోజు ఎవ్వరు రేపు విజయం వైపు నడవడానికి కావాల్సినటువంటి చాణక్యనీతిని రూపొందిస్తారు మా నాయకుడు, తప్పకుండా ఆ రకంగా మేము విజయాన్ని మళ్ళా వస్తాం. మీరు చూడండి, రేపు కనుక మేము ఎంపీలలో మేము మంచి పర్ఫార్మెన్స్ ఇస్తే మళ్ళీ ఈ పార్టీలో అధికారంలో ఉన్నా మళ్ళీ మా పార్టీలకు ఇది ఉంటుంది, కానీ దయచేసి మా పార్టీ కూడా ఇటువంటి వాళ్ళని దూరం పెట్టాలి. ఇక అసలు ఇటువంటి వ్యాపారవేత్తల్ని, పెట్టుబడిదారులని, ఈ అవకాశవాదులని మొత్తం ఫిల్టర్ చేసి పార్టీని నమ్ముకొని ఉన్నటువంటి వాళ్ళని మా కేసీఆర్ గారు ఇప్పుడు తయారు చేస్తారు, మీరు చూడండి ఆ రకంగా రాబోయే కాలంలో పార్టీ మంచి పటిష్టంగా తయారవుతుంది. రైట్. శ్రీనివాస్ ఖతార్ నుంచి కాల్ చేశారు, శ్రీనివాస్ గారు నమస్తే అండి. హలో యా తే, కవితకి ఎన్ని రోజుల్లో బెయిల్ వచ్చే అవకాశం ఉందంటారు? మేడం సబ్జూడైస్, నేను ఒక అడ్వకేట్ని, ఇది కోర్టులో ఉంది మ్యాటరు, తప్పకుండా తొందరలోనే బెయిల్ వస్తుందని ఆశిస్తున్నాను.
ఎందుకంటే కేసులో పసలేదు అనేది నా ఒపీనియన్, నా ఇంటర్ప్రిటేషన్. నేను లాయర్గా ఉంటే నా క్లయింట్ గురించి నా రకంగా వాదన చేస్తాము. సో తప్పకుండా మేము ఇప్పటికీ బిలీవ్ చేస్తూ ఉన్నాం, ఇది అంటే మీద ఒక ఎలక్షన్స్లో ప్రయోజనాన్ని ఆశించి బీజేపీ కాంగ్రెస్ పార్టీ కూడగ పలుక్కొని ఒక రాజకీయ పరమైన కుట్రలోంచి వచ్చినటువంటి కేసు కాబట్టి ఇది నిలవదు, ఇది నీరుగారుతుంది, తొందరలోనే బెయిల్ కూడా వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఒకవైపు మీరు ఫండమెంటల్ రైట్స్ని దెబ్బతీయడమే అంటున్నారు, ఇది కుట్రపూరితం అని మీరు చెప్తున్నారు. మరోవైపు వేరే పార్టీలు ఇదొక పొలిటికల్ స్టంట్ అంటుంది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ వారు ఏదైనా అంటారు, వారి రాజకీయ అవకాశం. ఎందుకు నేను ఇది అంటున్నా, నేను సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారిని నేషనల్ ఎరాల్లో ఇదే సిబిఐ ఈడీ వెంటబడి కేసు అరెస్ట్ చేస్తే అది చెడ్డదవుతుంది. వారి మిత్రపక్షం కేజ్రీవాల్ అన్నప్పుడు కూడా మా మిత్రపక్షాలను ఇట్లా చేస్తున్నారని గగ్గోలు పెడుతుంది. టీఆర్ఎస్ చేసినప్పుడు మాత్రం, మా నాయకులను చేసినప్పుడు మాత్రం ఒక షాడిజంతో ఆనందపడతా ఉంది. సో అది కాంగ్రెస్ పార్టీ వ్యవహార తీరు. సో దాన్ని ప్రజలు గమనించరా? సో కాబట్టి ఇది ఓన్లీ కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న నాటకం. వారి ఇద్దరికి కూడబలుక్కొని పన్నిన కుట్ర ఎందుకు జరుగుతుంది? ఇది అంటే ప్రాంతీయ పార్టీలను మింగేసే కుట్ర ఈ రెండు జాతీయ పార్టీలు కలిసి చేస్తూ ఉన్నాయి. బీజేపీ ఇంకా ముందుకెళ్ళి ఏం చేస్తుందంటే, ఈ పదేళ్లలో వారు ప్రాంతీయ పార్టీలు ఉన్న దగ్గర ఏమీ చేయలేకపోతా ఉన్నారు. మోడీ హవా నడుస్తలేదు, మోడీ గాలి అక్కడ ఏం వీయట్లేదు. ఉదాహరణకి మీ మమతా బెనర్జీ కావచ్చు, స్టాలిన్ కావచ్చు, నవీన్ పట్నాయక్ కావచ్చు, ఇవాళ టీఆర్ఎస్ కావచ్చు, లేకపోతే ఇంకో దగ్గర కావచ్చు. అందుకే వారు ఏక్నాథ్ షిండేలను సృష్టించి శివసేన తన పితృపక్షమైనటువంటి ప్రాంతీయ పార్టీ శివసేనను చీల్చినారు, శరద్ పవార్ లాంటి పార్టీలను చీల్చినారు, ఇవాళ అనేక ప్రాంతీయ పార్టీలను మింగేసే కుట్ర. అంటే ఇవాళ కాకపోతే రేపు నేను కాంగ్రెస్ని ఎట్లయినా కొట్టగలుగుతాను, ఈ ప్రాంతీయ పార్టీలను నేను తీసేయలేకపోతున్నా కాబట్టి ఇవాళ కాంగ్రెస్ వచ్చినా పర్వాలేదు కానీ ప్రాంతీయ పార్టీ గెలవకూడదు అనే కుట్రలో మా మీద ఈరోజు దాడి చేస్తూ ఉన్నారు వారు. ఇది బీజేపీ కాంగ్రెస్ ఆడుతున్న నాటకం. దేశంలో నువ్వు కాకపోతే నేను, నేను కాకపోతే నువ్వు ఉండాలి, వన్ నేషన్ వన్ ఎలక్షన్, ఈ రకమైనటువంటి ఒక వన్ ఒకటే భాష దేశమంతా ఉండాలి, ఒకటే హవా ఉండాలి, ఒకటే మతం ఉండాలి అనే కాన్సెప్ట్లో ఒక ఉన్మాదంతో పోతూ ఉన్నది బీజేపీ. రేపు రాబోయే కాలంలో తప్పకుండా వారు మూల్యం చెల్లించుకుంటారు. రైట్, మరో కాలర్ రాము లండన్ నుంచి కాల్ చేశారు. రాము గారు నమస్తే అండి. హాయ్, నమస్కారం. హాయ్ సార్. హాయ్ అండి. హాయ్ అండి రాము. క్వశ్చన్ అండి, ఇందాక చెప్పారు ఇందాక, అసలు పార్టీ ర్యాంప్ అనేది మనకి అది మంచి పద్ధతి కాదు. పాలిటిక్స్ ఇప్పుడు ప్రెసిడెంట్ అధికారం ఉంటే, లేకపోతే పార్టీ మారిపోవడం లేదా అధికారం ఉంటేనే మనకి బతుకుతాం అనేది ఉండద్దు. ఒకప్పుడు ఇలాంటివి లేవు, కానీ ఇప్పుడు ఈ మధ్య తెలంగాణ ఆంధ్రలో ఎక్కువైపోతున్నాయి. ప్లస్ నాట్ జస్ట్ టూ స్టేట్స్ బట్ హోల్ కంట్రీ ఇట్లా అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు ఇందాక అన్నారు టీఆర్ఎస్ నేతల నుంచి చేసింది, తయారు చేసింది అంటున్నారు, కానీ ఒకటి చెప్తానండి, టీడీపీ కాంగ్రెస్ నేతలు తయారు చేసింది, ఆ నేతల్ని మీరు తీసుకున్నారు లాస్ట్ 10 ఇయర్స్ మీరు తీసుకున్నారు, ఆ నేతలే మళ్ళీ తిరిగి వెళ్ళిపోతున్నారు, అంతే ఏం లేదు, మీరు చేసింది ఏం లేదు. మీరు మీరు చేసినా కూడా ఒక్కొక్కరు ఇద్దరు చేసి ఉంటారు, అది కూడా ఎలా చేశారు, కొంచెం ఇట్లా కొంచెం మంచిగా మాట్లాడారు కదా, ఎలా ఉంటారు, కొంచెం బూత్లో మాట్లాడతాము, ఇట్లా చేశారు. టీఆర్ఎస్ వైసీపీ నేతలు తయారు చేసింది, కానీ ఆ నేతలు కూడా చక్కగా మంచిగా లేరు, అది చెప్తున్నా. సో అది టీఆర్ఎస్ నేతలను తయారు చేయలేదు, టీడీపీ కాంగ్రెస్ చేసింది, అది మీరు తీసుకున్నారు, అది మీరు ప్రోత్సహించారు కాబట్టే. లాస్ట్ టైం మీకు అధికారం ఉన్నా కూడా మీరు ప్రోత్సహించారు కాబట్టి ఎమ్మెల్యేస్ని, ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినాక అదే మరి కోపమో మేము మీ మీద తెలియదు, కానీ అది అట్లా చేస్తుంది. సో మీరు చేసిన దానికి వీళ్ళు దానికి చేస్తున్నారు, అది అనుకుంటున్నామండి, అంతే. బై. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఏ సజెషన్ దెన్ వీ విల్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్. ఓకే, సో వాట్ ఈస్ దేర్ కవి, కేసీఆర్ కూడా కవిత అరెస్ట్ తర్వాత ఎందుకు బయటికి రాలేదని సీఎం ప్రెస్ మీట్లో చెప్పారు, ఎందుకు రాలేదు? సీఎం వారి ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు మేడం. వారు ఎందుకు రాలేదు అంటే, ఇప్పుడు లాకి మేము అబ్స్ట్రక్ట్ అవ్వాలా? ఒక అన్నయ్య పోయి ఆడ మాట్లాడుతుంటేనే అక్కడ వచ్చినటువంటి ఆఫీసర్లు అతని మీదనే కేసు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా అంటే మేము పోయి ఏదో ఆపినాము, వారి లా ఎగ్జిక్యూట్ కాకుండా చట్టం తన పని తాను చేసుకోకుండా మేము ఆపినాము, అడ్డుపడినాము అనే పేరు తెచ్చుకోవాలా? సో వాళ్ళు అటువంటివి కోరుకుంటారు. వాళ్ళు మాకు తెలుసు కదా ఏం చేయాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఏం కలవాలి అనేది అవన్నీ చేస్తారు. ఇక ఒక నాయకుడు కదా, ప్రజల నాయకుడు, వారు కొంత మనసు గాయమైన లోపల ఇబ్బంది ఉన్న ప్రజల గురించి మింగి కూర్చోవాల్సి వస్తే కొంతసేపు అట్లా పోకుండా ఉండాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి. పోతారు, కలుస్తారు, మాట్లాడతారు. ఆ రకంగా ఇప్పుడు కుటుంబము అక్కడ మన ఈరోజు మదర్ కలిసింది, అన్నయ్య అక్కడ వెళ్ళినారు. సో మేము మేము ఎట్లా కేర్ టేక్ చేయాలనో అట్లా చేస్తాం. వారికి ఏం అక్కడ ఆ ఫికర్ వద్దు, హాయిగా వాళ్ళు షాడిజంతో నవ్వుతూ ఉన్నారు కదా, సార్ నవ్వనియండి, లెట్ దెమ్ ఎంజాయ్. శ్రీధర్ న్యూయార్క్ నుంచి కాల్ చేశారు. నమస్తే శ్రీధర్ గారు.
నమస్తే సార్. మీరు ఇందాక రాజకీయంలో విలువల గురించి అన్నారు, తర్వాత ఈ పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతున్నారు కదా. అసలు టిఆర్ఎస్ పార్టీ అప్పుడు తెలుగుదేశాన్ని పూర్తిగా టార్గెట్ చేసి తెలుగుదేశం లీడర్స్ అందరూ ఇప్పుడు అప్పట్లో టిఆర్ఎస్ లోకి వచ్చిన వాళ్ళే కదా సార్. మీరు గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత ఎర్రబల్లి దయాకర్ రావు, తలసాని, మహేందర్ రెడ్డి, నామా నాగేశ్వరరావు ఇలా చెప్పుకుంటూ పోతే తెలుగుదేశంలో ఉన్న ఒక 20-30 మంది లీడర్స్ ని టిఆర్ఎస్ తీసుకుంది కదా. కాబట్టి అంటే మీరు నేర్పిన విద్యనే అని అన్న సామెత కాదు. కాబట్టి ఇది ఏ పార్టీ మినహాయింపు కాదు. కాబట్టి మీరు కూడా ఐ థింక్ శ్రీధర్ గారు బ్యాడ్ ఫేస్. శ్రీధర్ గారు, మీ ప్రశ్న అర్థమైంది. నేను చెప్తే మీరు కన్విన్స్ కూడా అవుతారు. కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం, అనేక కుట్రల్ని మనం ఛేదించుకొని ఒక పార్లమెంటరీ ప్రక్రియ ద్వారా 60 ఏళ్ల పోరాటాన్ని మనం సక్సెస్ అయినాం. రాష్ట్రాన్ని అంతకుముందు ఒక నానుడి ఉండేది. ఏంటంటే వాళ్ళు ప్రచారంలో పెట్టింది తెలంగాణ వచ్చినా తెలంగాణ వారి వారికి పరిపాలించుకోవడం చాతగాదు, వారికి ఆ స్కిల్ లేదు అని మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత అది అంటూనే ఆ రకంగా బదలాం చేస్తూనే స్థిరమైనటువంటి పాలన, సుస్థిరమైనటువంటి పాలన, శాంతి భద్రతతో కూడిన పరిపాలన తెస్తూ తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు పోతున్నప్పుడు అరే వీళ్ళు స్టాండ్ అయిపోతూ ఉన్నారు, ఇంకా తెలంగాణ వారికి పరిపాలన చాతనవుతుంది, దేశంలోనే పేరు తెచ్చుకుంటా ఉన్నారు అని చెప్పి కొంతమేరకు ఆ రోజు ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర చేసినారు. అది ఓటుకు నోటు కేసు కావచ్చు, అనేక కుట్రలు మీకు చెప్పేటి కొన్ని చెప్పని కొన్ని రాజకీయాలలో ఉన్నాయి. సో అందుకనే శ్రీధర్ గారు మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ రోజు సుస్థిరమైనటువంటి రాజకీయాలలో పరిపాలనలో ఉండాలంటే నెంబర్ గేమ్ మీకు తెలియంది కాదు. బొటాబొటీ మెజార్టీ కాకుండా ఆ రోజు స్థిరమైన పాలన ఉండాలంటే ఎమ్మెల్యేలను కొంతమందిని ఆ రాజకీయ అవసరం అయి ఉండొచ్చు, లేదా వాలంటీర్గా వాలంతలు వాళ్ళు మేము అయ్యో తెలంగాణ పోరాటంలో మేము అప్పుడు కొట్లాడలేదు కేసీఆర్ గారి నాయకత్వంలో, ఇప్పుడు రాష్ట్రం వచ్చిందిగా కనీసం కలిసి మనది మనం చేసుకుందాం, ఇంకా రాష్ట్రం అయిపోయింది మేము రియలైజ్ అయినామని చెప్పి వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఆ రోజు ట్రెండ్ కానీ ఆ కరెంట్ అఫేర్స్లో కానీ అది కీలకంగా పనిచేసింది. కాబట్టి అప్పుడు మాకు అనివార్య పరిస్థితులలో వారిని చేర్చుకున్నామే తప్ప వేరే ఉద్దేశం ఈ ఫిరాయింపులో ఒక ముఖ్యమంత్రి సీట్ కోసమో లేకపోతే ప్రభుత్వంలో మారింది ఒక రాజకీయ గేమో ఒక కక్షతోని వాళ్ళు మమ్మల్ని చేసినారు కాబట్టి మేము చేస్తున్నామనో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానమో లేకపోతే క్యాండిడేట్లు లేక ఆ పార్టీలో పోటీ చేసేవాళ్ళు లేక ఈ రకంగా తీసుకొని చేయడమో ఈ బీజేపీ కాంగ్రెస్ ఈ ఫక్త్ రాజకీయ క్రీడ ఈరోజు చేస్తూ ఉన్నది. సో అటువంటి క్రీడల్ని ఛేదించడానికి మాత్రమే చేయాల్సినటువంటి పరిస్థితి. మీరు అన్నట్టు ఈ 10 ఇయర్స్ తర్వాత కొంత తెలంగాణకు బునాది పడింది. ఈరోజు ఎవరు వచ్చినా రేపు ఎవరు ముఖ్యమంత్రి అయినా అవి ఆటోమేటిక్గా జరిగేటటువంటి కార్యక్రమాలు అనేకం మేము తీసుకున్నాం. కాబట్టి ఇప్పుడు చేసేటటువంటి వికృత చేష్టలని నేను మాట్లాడుతూ ఉన్నాను. రైట్, మరో కాలర్ చైతన్య డల్లాస్ నుంచి కాల్ చేశారు. చైతన్య గారు నమస్తే అండి. నమస్కారం అండి. బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం శ్రీనివాస్ గారు. నమస్తే చైతన్య గారు, చెప్పండి. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయండి. బీఆర్ఎస్ బీజేపీ మధ్య లోపాయకారి ఒప్పందాలు ఏమన్నా ఉన్నాయా అని ఒక అనుమానం ఉందండి. ఎందుకు అంటే ప్రతిసారి ఎప్పుడు ఎలక్షన్ వచ్చిన ముందు ఎలక్షన్ ఉన్నప్పుడు కవితను అరెస్ట్ చేస్తాము అని చెప్పారు, దాంట్లో మీరు సెంటిమెంట్ రచించారు, అది మీకే బ్యాక్ ఫైర్ అయింది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది, మీరు కవితను అరెస్ట్ చేయించుకున్నారు, మళ్ళీ సింపతి పొందాలనుకుంటున్నారు. ఇదొక ప్రశ్న, దీని గురించి క్లారిటీ ఇవ్వండి. ఇంకొకటి, కేసీఆర్ అసెంబ్లీకి వస్తాడా రాడా? ఎందుకు అంటే మొన్నటి వరకు మొన్న అదేదో సభ జరిగిన దానికి అక్కడికి వెళ్ళడానికి మాత్రం ఓపిక ఉంది, కానీ మళ్ళీ అదే అసెంబ్లీకి రావడానికి మాత్రం ఓపిక లేదు. ఈ రెండు క్లారిఫై చేస్తే బాగుంటుందండి. ఒకటి, మీరు అడిగినటువంటిది బీఆర్ఎస్కు బీజేపీకి ఎటువంటి ఒప్పందం లేదండి. ఈరోజు తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే శశభిషలు లేకుండా అన్కాంప్రమైజ్డ్గా మాకు ఏ రాష్ట్రంలో వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి జాతీయ పార్టీలకు ఉన్నట్టుగా ఈరోజు పార్లమెంటులో ద వాయిస్ ఆఫ్ తెలంగాణ ఉండాలి, అది బ్రతుకుండాలి, తెలంగాణ సమస్యల మీద పోరాటం చేయాలంటే నిక్కచ్చిగా పోరాటం చేయాలంటే మాకు హైకమాండ్ ఎవరు లేరు, తెలంగాణ ప్రజలు మాత్రమే మా హైకమాండ్ కాబట్టి ఈరోజు మనకు ఒక 12-14 మంది ఎంపీలు ఉంటే కనుక రేపు తెలంగాణకు ఎటువంటి అన్యాయం జరగకుండా ఈ జాతీయ పార్టీలు వేరే రాష్ట్రంలో మన నైబరింగ్ స్టేట్స్లో అది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రాలో ఏదైనా వారు గెలుపు కోసమో అక్కడ పార్టీ ఉనికి కోసమో కాంప్రమైజ్ అయ్యి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నటువంటి పరిస్థితులు కనుక దాపరిస్తే మళ్ళీ మనం తెలంగాణ తెచ్చుకున్న దాంట్లో కాపాడడానికి ప్రజలు ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంటే ఈరోజు పార్లమెంటులో తెలంగాణ
రాష్ట్ర సమితి యొక్క ఎంపీలు అక్కడ ఉంటే గనక మన ప్రయోజనాలను కాపాడే విధంగా పోరాటం చేస్తారు అని చెప్పి అన్కాంప్రమైజ్డ్ బ్యాటిల్ చేయగలుగుతారని చెప్పి ఈరోజు మా వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. రేపు విక్టరీ తప్పకుండా మా వైపు ఉంటుంది. బీజేపీ గింత చేసినాక మమ్మల్ని అరెస్ట్ చేసి జైల్లోకి పోతామా అండి కలిసి ఉంటే? సో లోపాయకారు ఒప్పందాలతో అరెస్ట్ కాకుండా ఉండగలుగుతాం కానీ మీరు అన్న జగన్ కానీ చంద్రబాబు నాయుడు కానీ ఇంకోరు కానీ ఇంకోరు కానీ ఏమైనా కాంప్రమైజ్ వేలు ఆరు చేసుకుంటారు కానీ మేము ఎక్కడ చేయలేదు కదా. ఈరోజు మేము ఆ రకంగా పోరాడుతూ ఉన్నాం కదా బీజేపీ మీద. సో రెండో విషయం మీరు అడిగినటువంటిది వారు ఎగ్జాక్ట్ క్వశ్చన్ ఏంటండి వారు సెకండ్ ఇచ్చేసింది రాబోయే కాలంలో అంటే అదేదో అడిగినారు వారు. సో మెయిన్ ఈ క్వశ్చన్ అడిగినారు వారు తప్పకుండా అటువంటిది ఏం లేదు, బీఆర్ఎస్ బీజేపీకి ఎటువంటి అండర్స్టాండింగ్ లేదు, పొత్తు లేదు, మేము పోరాడుతూ ఉన్నాం, ఆ రోజు పోరాడినాం, ఈ రోజు పోరాడతాం. రైట్. కాంగ్రెస్ మేడిగడ్డపై చేసిన ప్రచారమే వాళ్ళని గెలిపించింది. మీరు కూడా చాలా ప్రాజెక్ట్స్ని చాలా గర్వంగా చెప్పుకున్నారు, మరి ఈ ఎన్నికల్లో అదే వాదాన్ని తీసుకోబోతున్నారా? ఇప్పుడు ఒక్క మేడిగడ్డ ప్రచారమే కాదు, మేడిగడ్డ కింద ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ కింద ఎన్ని చెరువులు నింపినాం, ఈరోజు ఎన్ని డ్యాములు నింపినాం, ఈరోజు ఏ రకంగా వ్యవసాయ పంటల ఉత్పత్తి ఆ రోజు ఎన్ని మెట్రిక్ టన్నులు పండింది, 2014లో ఎంత పండింది, తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ 10 ఏళ్లలో ఈరోజు ఎంత వ్యవసాయ పంట ఉత్పత్తులను చేయగలిగిన మెట్రిక్ టన్నులతో సహా లెక్కలతో సహా, ఎందుకంటే అది లెక్కలు చెప్తే కొద్దిగా బోరింగ్ ఉంటుంది కాబట్టి మీరు ఎప్పుడైనా సమయం ఇస్తే వ్యవసాయంలో ఆ రోజు 2014లో ఉత్పత్తి ఎంత, ఈరోజు ఎంత, ఈరోజు ఆ రోజు ఎన్ని ఎకరాలు పండింది, ఈరోజు ఎన్ని ఎకరాలు సాగులోకి తెచ్చినాం, ఆ రోజు విద్యుత్ కన్సంప్షన్ ఎంత, ఈరోజు విద్యుత్ కన్సంప్షన్ ఎంత పర్ క్యాపిట, ఈరోజు ఇండస్ట్రియలైజేషన్ లేదా సర్వీస్ ట్యాక్స్ ఇన్కమ్ ఎంత, జీడిపి ఎంత, ఈరోజు ఎంత, ఇవన్నీ కూడా లెక్కలు చెప్పమంటే చెప్తాం. ఇవాళ ఏ కార్యకర్త మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తను అడిగినా మేము కంటాపతంగా మేము ఒక స్టూడెంట్ లాగా చెప్పగలుగుతాం. తప్పకుండా అభివృద్ధిలో మేము చేసినటువంటి అభివృద్ధి ప్రజలు సంక్షేమం కానీ బేరీజ్ వేసుకుంటా ఉన్నారు. ఈ 100 రోజుల పాలన గతంలో బీజేపీ కేంద్రంలో ఉండి ఏం చేసింది, ఇప్పుడు మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంది కూడా బేరీజ్ వేసుకుంటారు, మీకు ఈ ఎన్నికలలో తేలిపోతుంది మళ్ళీ. రైట్. మరో కాలర్ శ్రీనివాస్ ఖతర్ నుంచి కాల్ చేశారు. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, మీ క్వశ్చన్ ఏంటో అడగండి. గుడ్ ఈవినింగ్ సార్, కపుల్ ఆఫ్ క్వశ్చన్స్. క్వశ్చన్ లాగా ఒక షార్ట్గా అడగండి శ్రీనివాస్ గారు. యా, ఫస్ట్ క్వశ్చన్ ఇస్ ఎనీవేస్, మీరు అయితే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి మీరు అసలు రెస్పెక్ట్ ఇయ్యారు కదా. సో ఈవెన్ ఇన్ కేస్ మీరు ఇప్పుడు పార్లమెంట్కి వెళ్ళినప్పుడు అంటే ప్రజలతో మాట్లాడట్లే, అంటే మీట్ అవ్వట్లేదు అని ఒకటి, ఇవన్నీ ఇప్పుడు ఎలా అడ్రస్ చేస్తారు సో దట్ యూ కెన్ కమ్ బ్యాక్ టు పవర్? ఎక్కడెక్కడ మార్పు అవసరమో మార్పుతో ప్రజల ముందుకు వెళ్తాం, తప్పకుండా రాబోయే కాలం మనదే రవీందర్ గారు, డోంట్ వరీ. అండ్ రెండో విషయం ఏంటంటే కొంతమేరకు తెలంగాణ రాష్ట్రం కొత్తగా తెచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రణాళికలు రచించాల్సినటువంటి టైంలో ముఖ్యమంత్రి గారు కొద్దిగా ఫస్ట్ టర్మ్ అంతా చాలా బిజీగా ఉండే, సో ఆ కారణం చేత కొంతమేరకు జరిగింది. రెండో దశలో వచ్చేసరికల్లా సిస్టమ్ రన్ చేయాలి, కాన్స్టిట్యూషన్ పరిపాలించాలి, సో ఆ రకంగా ఒక వ్యవస్థలు పరిపాలించాలని కోరుకున్నాం తప్ప, అంటే దాని ఉద్దేశం ఏంటి, హైరార్కీ మనకున్నటువంటి లెజిస్లేచర్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ కావచ్చు, న్యాయ వ్యవస్థ కావచ్చు, వేటికవే వాటి పనులు చేయాలి. ఆ రకంగా సిస్టమ్ క్రియేట్ అయితే ఆటోమేటిక్గా పనులు అయ్యే సిస్టాన్ని క్రియేట్ చేయాలి. ఈ ఫ్యాన్సీగా లీడర్ల యొక్క డ్రామాలో లేకపోతే ఇట్లా దర్బార్లనో ఇంకోటనో ఇంకోటనో పెట్టి ఏదో ప్రజల్ని మభ్యపెట్టి ఒక వార్తా లోకంలో ఉండేటటువంటి కార్యక్రమాలు, కొంత ఉద్యమకారుడైనటువంటి కేసీఆర్ గారికి అటువంటి ఫ్యాన్సీ పాలిటిక్స్ చేయడం ఇష్టం ఉండదు. కానీ అది అదే లోపం అని మాట్లాడితే మాత్రం టీఆర్ఎస్ పార్టీ మీరు ఇచ్చిన సలహాలు తీసుకొని ముందుకు పోయే ప్రయత్నం చేస్తాం. తప్పకుండా రెట్టించిన ఉత్సాహంతో రేపు గెలవబోతా ఉన్నాం. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ప్రజలు కోరుకుంటారు, వారు దీవిస్తారని చెప్పి నేను నమ్ముతున్నాను. రైట్ అండి, వార్దీకి వచ్చి మీ వాల్యుబుల్ ఒపీనియన్స్ తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.